అసలు మనిషి ఎలా ప్రారంభమయ్యాడు, ఎక్కడి నుండి ప్రారంభమయ్యాడు, ఇలాంటి విషయాలపై మరి ఎంతోమంది భౌతిక శాస్త్రవేత్తలు కానివ్వండి, పురావస్తు శాస్త్రవేత్తలు కానివ్వండి, వీరంతా కూడా పరిశోధనలు ప్రారంభించారు. వీరు పరిశోధన చేయడానికి గల కారణం దేవుని నమ్మకపోవడమే. శాస్త్రము లేదా శాస్త్రవేత్త అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే చూసి నమ్మేవాళ్ళు, దేనినైనా పరీక్షించి తెలుసుకునేవాళ్ళు, దేనినైనా మేము కళ్ళతో చూస్తేనే కానీ నమ్మమండి, పరిశీలిస్తేనే కానీ ఆధారాలతో రుజువులతో మేము తెలుసుకుంటేనే కానీ దాన్ని మేము నిర్ధారించలేమండి అని. ఈరోజు శాస్త్రం ఒక నిర్ధారణకు రావాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా నిరూపణ అయితేనే కానీ మేము నమ్మము, నమ్మకాలతో మాకు పని లేదు అనే అభిప్రాయాలు కలిగిన వాళ్ళు. అందును బట్టి ఏం జరుగుతుందంటే రకరకాల అభిప్రాయాలు వాళ్ళు వెలువచ్చుతున్నారు. దీనివలన అనేక మంది పరిశోధనలు శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు చేశారు. ఎక్కువగా ఈ తవ్వకాలలో పురావస్తు శాస్త్రవేత్తలు వాళ్ళు తవ్వి, కొందరు శాస్త్రవేత్తలు అన్నారు మనిషి కోతి నుంచి వచ్చాడు అని. మీ అందరికీ తెలుసు డార్విన్ సిద్ధాంతం. ఇది చాలా వరకు ఒకప్పటి ప్రపంచం నమ్మేది. 20వ శతాబ్దం వరకు డార్విన్ చెప్పిన సిద్ధాంతం ఈ ప్రపంచం అంతా కూడా ఆమోదించింది. అంటే మనిషికి కోతికి దగ్గర పోలికలు ఉండటం వలన, వాటి పనుల వలన మనిషి ఒక నిర్ధారణకు వచ్చాడు ఏంటంటే కోతి నుంచే వచ్చాడు మానవుడు అని. తర్వాత తరాలలో మరల ఈ అభిప్రాయం కూడా మారిపోయింది. కొందరు అన్నారు ఏకకణ జీవి నుంచి మనిషి వచ్చాడు అని, కొందరు అంటున్నారు భూగర్భ జలాలలో నుంచి మనిషి ఉద్భవించాడు ఒక క్రిమి నుండి అని. ఇలా శాస్త్రవేత్తల అభిప్రాయాలు ఎన్నైనా కానివ్వండి, మనకున్న ప్రామాణిక గ్రంథం దేవుడు రాయించిన గ్రంథం బైబిల్. ఎప్పుడు శాస్త్రవేత్తల అభిప్రాయాలపై మీరు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోకూడదు. ఎందుకంటే ప్రపంచం అనుకుంటుంది శాస్త్రవేత్తలు నిరూపణతో వాళ్ళు చేసింది కాబట్టి అవి రైటు అని. కానీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుకున్న మీరు శాస్త్రవేత్తలు చెప్పిన వాళ్ళ సిద్ధాంతాలను బైబిల్ని బట్టి మీరు ధృవీకరించాలి. అంటే ఏ శాస్త్రవేత్త అభిప్రాయాన్నైనా బైబిల్ సమర్థిస్తే దానిని మీరు అంగీకరించాలి. మీకు అర్థమైందో లేదో ఈ మాట మరలా చెప్తున్నాను. ఏ శాస్త్రవేత్త అభిప్రాయం అయినా సరే, వాడి సిద్ధాంతమైనా, దానిని ఆమోదించాలి అంటే ప్రపంచం ఆమోదించడం కాదు, నాసా శాస్త్రవేత్తలు ఆమోదించడం కాదు, ఆమోదించవలసింది బైబిల్. ఎందుకంటే ప్రపంచానికి జన్మనిచ్చింది బైబిల్, అది మీకు తెలుసు, ముందు పాఠాల్లో మీరు చదువుకున్నారు. ప్రపంచం దేవుని వాక్యము వలన నిర్మాణమైంది. ఈరోజు మనం చూస్తున్న కంటికి కనిపించిన కనిపించని పదార్థాలన్నీ హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అంటున్నాడు. అంటే సమస్తాన్ని సృష్టించినది దేవుని వాక్యం బైబిల్. కనుక కలిగి ఉన్నది ఏది బైబిల్ లేకుండా కలుగలేదు. కనుక చేసిన వాళ్ళకి మేకర్ బైబిల్ కాబట్టి ఏది ఎప్పుడు ఎలా కలిగిందో అన్నది అనే సమాధానం బైబిల్ చెప్పాలి. మనిషి ఎప్పుడు పుట్టాడు? సృష్టి ముందు పుట్టిందా, మనిషి ముందు పుట్టాడా అని మనం ఆలోచిస్తే, శాస్త్రవేత్తలు కూడా వారి కార్బన్ డేటింగ్ ప్రకారంగా, వాళ్ళ అనాలిసిస్ ప్రకారంగా వాళ్ళు వచ్చిన నిర్ధారణకి ఏంటంటే మొదట ప్రకృతి పుట్టింది, తర్వాత జీవి పుట్టింది, తర్వాత మనిషి పుట్టాడు. కనుక ప్రకృతి ఎలా పుట్టిందో చివరను పుట్టిన మనిషి ఎలా చెప్పగలడు? శాస్త్రవేత్తల అభిప్రాయ ప్రకారంగా బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని కొంతవరకు ఆమోదించిన వాళ్ళు ఏమంటున్నారంటే ఒక విస్ఫోటనం వల్ల ఈ సృష్టి కలిగిందండి అని. ఏంటి ఆ విస్ఫోటనం? విస్ఫోటనం కలిగిందో లేదో మనకు అనవసరం, కానీ మనం చెప్పవలసింది ఒకటే, కనిపించని దేవుని వాక్యం అనే శబ్దం వలన ప్రకృతి పుట్టింది. కనిపించని దేవుని వాక్యం అనే ఒక శబ్దం వలన దేవుని యొక్క వాక్యం వలన ప్రకృతి పుట్టింది. అలాంటప్పుడు ప్రకృతిలో నిర్మించబడిన ప్రతిదానికి వివరణ బైబిల్ ఇవ్వాలి. ఎందుకంటే సృష్టికర్త బైబిల్ కనుక, బైబిల్కి అన్నీ తెలుసు కనుక. ఇకపోతే మనిషి చివరిలో వచ్చాడు కాబట్టి చివరిలో పుట్టిన మనిషికి ఎలా తెలుస్తుంది ప్రకృతి ఎలా పుట్టిందో? అది ఇప్పుడున్న శాస్త్రవేత్తలకు, 19వ శతాబ్దం శాస్త్రవేత్తలు కానీ, 18వ శతాబ్దం శాస్త్రవేత్తలు కానీ, 20-21వ శతాబ్దంలో పుట్టిన ఈ మధ్య శాస్త్రవేత్తలు కానీ, వీళ్ళెవరూ లెక్కలు చెప్పడానికి లెక్కలు కట్టడానికి? శాస్త్రవేత్తల లెక్కలన్నీ ఖచ్చితం అని మీరు అనుకుంటే తప్పు. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తాను. ఒకప్పుడు శాస్త్రం అన్నది భూమి బల్లపరుపుగా ఉంది అన్నాడు. ఇప్పుడు వాళ్ళ అభిప్రాయం మార్చేసుకున్నారు వాళ్ళే. అవే ఒకప్పుడు పాఠాలుగా చెప్పారు, అవే పాఠాలుగా చదువుకున్నారు, అవే పరీక్షలు రాశారు, అవి రాస్తానే వాళ్ళు ఉత్తీర్ణులయ్యారు. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? భూమి బల్లపరుపుగా లేదు, గుండ్రంగా ఉంది అంటున్నారు. అంటే శాస్త్రానికి కొంతే తెలుసు. ఒకప్పుడు శాస్త్రవేత్తలు భూమి బల్లపరుపుగా ఉందన్నప్పుడు అందరూ ఆ శాస్త్రవేత్తలు చెప్పారండి, నిజమేనండి, భూమి బల్లపరుపుగానే ఉందండి అని అన్నారు. దానిని మనం ఎలా ఆమోదిస్తాం? కనుక శాస్త్రవేత్తల అభిప్రాయాలు, సిద్ధాంతాలు ఖచ్చితమైనవి కావు. ఒకప్పుడు నవగ్రహాలు అన్నారు, ఇప్పుడు ఒక గ్రహం తీసి అష్టగ్రహాలు అంటున్నారు. రేపు పొద్దున్న 2 కలుపుతారు, 4 తీసేస్తారు. వీళ్ళ అభిప్రాయాలు మనం ఎలా తీసుకుంటాం? మీకు అర్థం ఉందా? ఒకప్పుడు 1400 కోట్ల సంవత్సరాలు అన్నారు, 1700 కోట్ల సంవత్సరాలు, ఇలా టైం మారుస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ మాటల మీద నిలకడలేని వాళ్ళు. శాస్త్రవేత్తలు అంటే ఎవరంటే వాళ్ళ అభిప్రాయాలు నిలకడలేని వారు, పూర్తిగా తెలియని వాళ్ళు. ఎవరైనా పూర్తిగా తెలిసిన వాళ్ళే మాట్లాడాలి. ఏమండి, ఒక వైద్యం చేసే డాక్టరు ఆ రోగం మీద కానీ రోగి మీద కానీ సరైన అవగాహన కలిగినప్పుడే ఆపరేట్ చేయాలి ఆ పేషెంట్ని. అపెండిక్స్ ఉంది, అపెండిసైటిస్ అనే జబ్బు దానికి వ్యాపిస్తుంది. ఆ జబ్బు వచ్చేటప్పుడు ఆ డాక్టర్ ఏం చేయాలి? ఆ పెద్ద పేగులకున్న చిన్న అపెండిక్స్ని తీసి పడేయాలి. దీని గురించి పూర్తి అవగాహన తెలియాలి. ఆపరేషన్ చేసేటప్పుడు రోగికి ఏంటి ఇవ్వాలి, ఎలా, ఏది పెద్ద పేగు, ఏది చిన్న పేగు, దానిలో అపెండిక్స్ ఏ మూలన ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోకుండా ఒకవేళ ఆపరేషన్ చేశాడు అనుకోండి రోగి చచ్చిపోతాడు. కనుక సంపూర్ణంగా తెలియకుండా ఏ డాక్టర్ వైద్యం చేయడు. మరి ఇప్పుడు శాస్త్రవేత్తల దగ్గరికి వస్తే వీళ్ళు సంపూర్ణంగా తెలుసుకున్న వాళ్ళ? వీళ్ళు సంపూర్ణంగా తెలుసుకున్న వాళ్ళు కారు. వీళ్ళు ఇంకా ఏమీ తెలియని వాళ్ళు అని మనం నిర్ధారించాలి. ఎందుకంటే వాళ్ళే ఒక మాట చెప్పారు, ఏమనంటే ఈ ప్రకృతిలో వాళ్ళకి కనిపించేది 10% మాత్రమే వాళ్ళు కనబడుతుంది అటు. వాళ్ళకి మిగతా 90% వాళ్ళకి కనిపించటం లేదు. దానికి డార్క్ మ్యాటర్ అని పేరు పెట్టారు. ఈ ప్రకృతిలో ఈరోజు మనం కంటితో చూస్తున్న, కంటికి కనబడుతున్న ఈ పదార్థం, అది సూర్యుడు, గ్రహాలు, మీకు అర్థమవుతుందా, నక్షత్ర మండలాలు, ధూళి మేఘాలు, ఇవన్నీ కూడా కంటికి కనిపించేవి. కంటికి కనిపించే విశ్వంలోని వీళ్ళు చూస్తున్నదే 10% అయితే ఇంకా 90% వాళ్ళ విశ్వంలో కనబట్టలేదు. దాన్ని 90% డార్క్ మ్యాటర్ అన్నారు. దాన్ని విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ మ్యాటర్ అన్నారు. దాన్ని మరి 90% తెలియని వాడు ఏమనుకోవాలి? 90% తెలియని వాడు అంతా తెలిసిన వాడుగా మనం ఎలా నిర్ధారిస్తాం చెప్పండి? నువ్వంతా తెలుసుకుని రా, అప్పుడు నువ్వు పూర్తిగా తెలియలేదు. నీకు ఇంకా 10 అంకెలు తెలుసుకున్నాడు, అన్ని అంకెలు వచ్చేసినట్ట? పూర్తిగా అంకెలన్నీ తెలియాలి. ఎన్ని అంకెలు ఉంటాయి? 1 నుంచి 10 వాడికి తెలుసు. 11 తెలియదు, 12 తెలియదు, 100 తెలియదు, 200 తెలియదు, 500. ఈ అంకెలన్నీ తెలియకపోతే నేను అంకెల్లో ప్రవీణుడండి అని వాడు అంటే మీరు ఎలా నమ్ముతారు వాడి మాట? ఈరోజు శాస్త్రవేత్త పరిస్థితి కూడా అదే. ఈరోజు శాస్త్రవేత్తల అభిప్రాయం అదే. వాళ్ళకి తెలిసింది కేవలం 10%. 10% తెలిసిన శాస్త్రవేత్తల అభిప్రాయాన్ని మీరు ఎలా ఆమోదిస్తారు చెప్పండి? కనుక అక్కడ శాస్త్రవేత్తల్ని కూర్చోమని చెప్పాలి. మీరు ఎక్కువ మాట్లాడకండి, మీరు ఇంకా తెలుసుకోండి. మీరు ఇంకా తెలుసుకుంటున్నారు కదా, శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలో ఉన్నారు, ఇంకా పరిశోధిస్తున్నారు కాబట్టి మీరు ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. కాబట్టి ఇంకా ఏ నిర్ధారణకి మీరు రాకండి. విశ్వం కోసం వాళ్ళు చెప్పారు స్థూపాకారంలో ఉందన్నారు, ఒకడేమో గుండ్రంగా ఉందన్నారు, ఒకరేమో దీర్ఘచతురస్రాకారంలో ఉందంటున్నారు. ఇంతకీ ఏ ఆకారంలో ఉంది ఎవరికీ తెలియదు. ఎందుకంటే శాస్త్రవేత్తలు విశ్వ పంచులు వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు కాబట్టి. కనుక విశ్వపంచులు అర్థం కానప్పుడు వీళ్ళు విశ్వం కోసం ఎందుకు మాట్లాడాలి? మాట్లాడకూడదు. దీని బట్టి శాస్త్రవేత్తల అభిప్రాయాలను మీరు ఖచ్చితంగా తీసుకోకూడదు. ప్రపంచం ఏంటంటే శాస్త్రవేత్త చెప్పాడండి, శాస్త్రవేత్త చెప్తే ఆడు గొప్పోడా? అది రైటా? కనుక శాస్త్రవేత్త చెప్పినది ఆమోదించకూడదు, బైబిల్ చెప్పింది మనం ఆమోదించాలి. ఎందుకంటే బైబిల్ శాస్త్రాలకు జన్మనిచ్చినది, ప్రకృతికి జన్మనిచ్చింది, ప్రకృతికి బైబిల్ జన్మనిచ్చింది. కాబట్టి బైబిల్ను బట్టి మనం దేనినైనా సరే నిర్ధారణలోనికి తీసుకోవాలి. కనుక ఎవడో పెద్ద శాస్త్రవేత్త అండి, పండితుడు అండి, వాడు నాసా శాస్త్రవేత్త అండి, లేదంటే వాడు యూరోస్పేస్ ఏజెన్సీకి సంబంధించిన వాడండి, వాడు పలానా రంగంలో అభివృద్ధి చెందినవాడండి, వాడికి నోబెల్ బహుమతి వచ్చిందండి, ఇవన్నీ మనకు అనవసరం. ప్రపంచం వాడిని గుర్తించినంత మాత్రాన వాడు గొప్పవాడు కాడు. ఎవరు గుర్తించాలి వాడిని? బైబిల్ ఆమోదించాలి, గుర్తించడం కూడా కాదు. వాడిని గుర్తించేదేంటి? వాడు బైబిల్ ముందు విద్యార్థి. ప్రపంచంలో వాడు ఎంతటి వాడైనా సరే బైబిల్ ముందు విద్య నేర్చుకున్నవాడు. కేవలం వాడు ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్ లాంటి వాడు. వాడు ఎవరైతే బైబిల్ బాగా చదివినవాడు, బైబిల్లో పండితుడైన వాడు, వాడు గొప్పవాడు. కనుక ప్రపంచ శాస్త్రవేత్తల్లో వాళ్ళు చెప్పే ఏ అభిప్రాయమైనా కానివ్వండి, వాళ్ళు చెప్పే ఏ సిద్ధాంతమైనా కానివ్వండి, దాన్ని బైబిల్ దగ్గరికి మనం తీసుకొని రావాలి. ఆ బైబిల్ ఏ సిద్ధాంతాన్ని అయితే ఇది రైటు అని ఆమోదిస్తుందో అది మనం గుర్తించాలి. బల్లపరుపుగా భూమి ఉందని ఒకప్పుడు చెప్పిన శాస్త్రవేత్తలు, తర్వాత భూమి గోళాకారంగా ఉందని చెప్పిన శాస్త్రవేత్తలు ఉన్నారు. ఇప్పుడు రెండిట్లో బైబిల్ బట్టి మనం దేన్ని ఆమోదించాలి? శాస్త్రవేత్తలు చెప్పారు కాబట్టి భూమి గుండ్రంగా ఉందని మనం అనకూడదు. బైబిల్ చెప్పింది కాబట్టి భూమి గుండ్రంగా ఉంది. ఈ రోజుకి శాస్త్రానికి తెలియని ఒక సంగతి మీకు చెప్తాను. ఈ విశ్వానికి అవతల ఒక మహా వెలుగు ఉంది. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలకు తెలిసిన వెలుగు ఈ సూర్యుని వెలుగు, చంద్రుని వెలుగు, నక్షత్రాల కాంతి మాత్రమే వాళ్ళకి తెలుసు. కానీ ఈ నీలంగా కనబడే ఆకాశానికి అది అంచు, విశ్వం అంటున్నారు చూసారా, దాని ఆవల ఒక మహా వెలుగు ఉంది. ఆ వెలుగు కోసం ఇంకా శాస్త్రవేత్తలకు తెలీదు. కానీ బైబిల్ బట్టి మనం చెప్పేస్తున్నాం ముందే వెలుగు ఉంది అని. ఎప్పుడో వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళు తెలుసుకున్నప్పుడు మనం ఆమోదించాలి. ఏమని? అవునరా నువ్వు రైటే చెప్పావు, నువ్వు చెప్పింది రైటే అంటే బైబిల్ నేర్చుకున్నవాడు శాస్త్రవేత్తను లెక్కగట్టేవాడు, బైబిల్ నేర్చుకున్నవాడు శాస్త్రవేత్త శాస్త్రాన్ని ఆమోదించేవాడు. అది బైబిల్ మనకి ఇచ్చిన గొప్పతనం. కనుక మనిషి పుట్టుక కోసం రకరకాల అభిప్రాయాలు శాస్త్రవేత్తలు చెప్పినా మనం ఏం చేయాలి? ఏ శాస్త్రాన్ని అయినా సరే బైబిల్ దగ్గర తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి అది ఎంతవరకు ఆమోదయోగ్యమైనది, బైబిల్ దాన్ని ఆమోదించింది అని మనం చెప్పాలి. ఓకే, ఇప్పుడు మన పాఠంలో ఈ ఆదిమానవుడి జన్మస్థలం ఆసియా అని బైబిల్ నిర్ధారించింది దాన్ని. ఎందుకంటే కొంతమంది శాస్త్రవేత్తల్లో ఈ డార్విన్ లాంటి వాడు ఆదిమానవుడి జన్మస్థలం ఏదన్నారు? ఆఫ్రికా అని అన్నారు. అంటే ఈ కోతు నుంచి వచ్చారనే అభిప్రాయం వాడే. ఎందుకంటే వాడు ఆ డార్విన్ సిద్ధాంత ప్రకారంగా మనిషి కోతు నుంచి వచ్చాడు, అన్నది వాడి ముందు తీరి. ఈ ఆఫ్రికాలో ఉన్న ఈ జాతి ప్రజలు, వాళ్ళకు జాతి తెగ, వీళ్ళు ఇంచుమించు ఆ కోతులకు ఆ చింపాంజీలకు దగ్గర పోలికగా ఉంటారు. వాళ్ళు బండ ముక్కులు కానివ్వండి, వాళ్ళు బొడ్డు పెదాలు కానివ్వండి, వాళ్ళ నల్ల ఛాయ కానివ్వండి, వాళ్ళ ఎత్తైన దేహాలు కానివ్వండి, ఎక్కువగా ఈ ఆఫ్రికన్స్ నీగ్రో జాతికి చెందిన వాళ్ళు కోతులకు దగ్గరగా వాళ్ళు కనబడుతుంటారు. అందుకు వీడు ఏం చేశాడు? ఎలాగూ వీడి సిద్ధాంత ప్రకారంగా ఆదిమానవుడు కోతు నుంచి వచ్చాడు అనేది, వీడి అభిప్రాయం ఉంది కాబట్టి, మరి కోతికి దగ్గరగా ఉన్న జాతి ఏది? ఆఫ్రికా జాతి. అందుకు వీడు ఏం చేశాడు? ఆదిమానవుడి జన్మస్థలం ఆఫ్రికా అని ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దాన్ని చాలామంది శాస్త్రవేత్తలు ధృవీకరించారు, ఆమోదించారు కూడా. ఎవరు ఏ శాస్త్రవేత్త ధృవీకరించడం ఆమోదించడం అది మనకు అనవసరం. మనం మహాజ్ఞానాన్ని తెలిసిన వాళ్ళుగా మనం చెప్పవలసింది ఏంటంటే ఆది మానవుని జన్మస్థలం ఆఫ్రికా కాదు ఆసియా అని మనం చెప్తున్నాం. ఈరోజు శాస్త్రం దానికి వ్యతిరేకం కావచ్చు, ఈరోజు కాకపోయినా రేపైనా శాస్త్రవేత్తలు కళ్ళు తెరుస్తారు. ఈ రోజు కాపైనా రేపైనా శాస్త్రవేత్తలు నిజాన్ని తెలుసుకుంటారు. ఈ రోజు వాడికి నిజం అనుకున్నది నిజం అనుకోకూడదు. ఈ రోజు వాడు తెలుసుకున్నది అబద్ధాన్ని వాడు నిజం అనుకుంటున్నాడు, కానీ ఒక రోజు ఒక నిజాన్ని వాడు తెలుసుకోబోతున్నాడు. వాడి పరిశోధనలో ఆ నిజాన్ని వాడు తెలుసుకున్నంత వరకు మనం ఆగాలి. ఈలో బైబిల్ తప్పు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తాను. ఇందాక మీకు చెప్పినట్లు ఈ అపెండిక్స్ అనేది ఉంటుంది. అపెండిసైటిస్లో మామూలుగా ఎప్పుడు 24 గంటల నొప్పి అంటారు. ఈ వైద్య రంగంలో ఉన్న శాస్త్రవేత్తలు, ఎందుకంటే ఒక్కొక్క రంగానికి ఒక్కొక్క శాస్త్రవేత్తలు ఉంటారు. విశ్వ ఖగోళ శాస్త్రవేత్తలు, జంతు శాస్త్రవేత్తలు, భూగర్భ శాస్త్రవేత్తలు, అలాగే వైద్యానికి సంబంధించి శరీర శాస్త్రవేత్తలు. ఈ శరీరానికి సంబంధించిన శాస్త్రవేత్తలు అందరూ ఏమనుకున్నారంటే ఇది ఒక వేస్ట్ మెటీరియల్. శరీరంలో ఈ అపెండిక్స్ అనేది ఇది ఊరకనే ఉంది, ఇది ఉండుండి మనిషికి కడుపు నొప్పి కలిగిస్తుంటుంది. అది 24 గంటల నొప్పి. దీనివల్ల మనిషి ఒకవేళ 24 గంటలలో ఆపరేషన్ చేసి దాన్ని కత్తిరించి తీసేయకపోతే మనిషి ప్రాణానికే ముప్పు, చచ్చిపోతాడు మనిషి. కనుక వీళ్ళు ఏమని చెప్పారంటే ఎప్పుడైనా ఏ సందర్భాన్ని బట్టైనా మీరు ఒకవేళ ఆపరేషన్ చేస్తే అనవసరంగా పడిన దాన్ని కత్తిరించి బయటపడేయండి. అందుకే మనం పేగు సంబంధించిన ఏ వ్యాధికితో మనం లోనికి వెళ్ళినా ఆపరేషన్ చేయవలసి వచ్చినా పనిలో పని డాక్టర్లు ఏం చేస్తారంటే ఈ అపెండిక్స్ పెద్ద పేగుల కింద ఉన్న దాన్ని కత్తిరించి పడేసేవాళ్ళు. నిన్న మొన్నటి వరకు, ఒక 5 సంవత్సరాల క్రితం వరకు ఈ శాస్త్రవేత్తలు, ప్రపంచ శాస్త్రవేత్తలు, వైద్య శాస్త్రవేత్తలు అందరూ కూడా డాక్టర్స్, వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఈ అపెండిక్స్ అనే దాన్ని తొలగించేసేవాళ్ళు. నొప్పి వచ్చినప్పుడు తొలగించడం వేరు, మామూలుగా ఏ కారణం చేతనా పేగు సంబంధమైన వ్యాధులు వచ్చేటప్పుడు కడుపు ఓపెన్ చేసేటప్పుడు పనిలో పని దీన్ని కూడా తీసి పడేసేవాళ్ళు. అది అనవసరం అని, అంటే వీళ్ళు ఏమనుకున్నట్టు పనికి రానిది అని. కానీ దేవుడు బైబిల్లో ఏం చెప్పాడు? చాలాసార్లు మీరు చదువుకున్నారో లేదో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:18. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. ఏమంటున్నాడండి? దేవుడే తన చిత్త ప్రకారము శరీరంలో ప్రతి అవయవమును చక్కగా అమర్చెను. అంటే దేవుడు అది పెట్టాడంటే ఉపయోగం ఉందానా లేదనా? ఉందనే పెట్టాడు దాన్ని. ఈ మధ్యన ఒక ఇంచుమించు 1 సంవత్సరం క్రితం కళ్ళు తెరిశారండి శాస్త్రవేత్తలు. ఏమని? అమ్మో తప్పు చేస్తామరా మనం, ఈ అపెండిక్స్ అనే దాన్ని కత్తిరించి పడేస్తున్నాం మనం. ఇది ఎందుకు శరీరంలో ఉందంటే పెద్ద పేగు సంబంధించిన ఎటువంటి వ్యాధులు సోకినా ఇందులో కొన్ని క్రిములు ఉంటాయి, కొన్ని బ్యాక్టీరియా. అది మంచి బ్యాక్టీరియా, శరీరంలో మంచి బ్యాక్టీరియా ఉంటుంది, చెడ్డ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. మంచి బ్యాక్టీరియా ఉంటుంది, చెడ్డ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా అనేది దేనికి ఉపయోగపడుతుంది అంటే పెద్ద పేగులో ఉన్న ఎటువంటి వ్యాధులనైనా సరే రోగాలు రాకుండా ఇది నియంత్రిస్తుంటాయి ఈ బ్యాక్టీరియా. అందులో ఆ బ్యాక్టీరియా దాగుంటుంది అనమాట. అప్పుడప్పుడు పెద్ద పేగుల్లో ఎటువంటి వ్యాధి సోకినా, బ్యాక్టీరియా అంటే హాని తలపెట్టే బ్యాక్టీరియా సోకినా వెంటనే వెళ్ళి వాటిని చంపేస్తుంటాయి. ఇప్పుడు వీటిని తీసేయడం వల్ల ఏమవుతుంది? ఇంకా పేగులకు వచ్చిన వ్యాధి ఇంకా అలా బ్యాక్టీరియా ముదిరిపోతుంటుంది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు శాస్త్రవేత్తలు తెలిసి ఎంత తప్పు చేసామని నాలిక ఖర్చుకున్నారు. ఇప్పుడు నాలిక ఖర్చుకున్నారు సరే, కత్తిరించిన సంగతి ఏంటి? ఏం చేయాలి? ఈ దరిద్రులందరినీ ఏం చేయాలి చెప్పండి? ఏమండి? నిజంగా అన్నట్టు నాలిక కత్తిరించి పడేయాలి వాళ్ళకి తప్పుడు మాటలు చెప్పినందుకు. వీడికి అపెండిక్స్ కత్తిరించినందుకు ఎవడెవడైతే ఈ శాస్త్రవేత్తలు ధృవీకరించారో వాడు ధృవీకరించినందుకు వాడు చెయ్యి మండ కట్ చేసేయాలి, వాడు బయటికి చెప్పినందుకు వాడికి నాలిక తీసేయాలి. అంటే ప్రతిదీ దేవుడు తన చిత్త ప్రకారం పెట్టాడని బైబిల్ చెప్పినప్పుడు వాడు బైబిల్ని అంగీకరిస్తాడా? అంగీకరించడు. ఏదో వాడికి బుద్ధి పుట్టింది, వాడు ఏదో మహాజ్ఞానం అనుకుంటాడు. ఇప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే డాక్టర్ బిల్డప్ ఇచ్చేస్తుంటాడు, మీకేం తెలియదండి కూర్చోండి అని. అవునా? ఒక కోర్టుకి వెళ్ళాం అనుకోండి, లాయర్ బిల్డప్ ఇస్తుంటాడు. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ బిల్డప్ ఇస్తుంటాడు. ఎందుకు? వాడికి స్థానబలం, వాడికి ఏదో అందులో జ్ఞానం ఉందని వాడు పోటుగాడు అనుకుంటాడు. అవునా? కానీ క్రైస్తవుడు అన్నింటిలో పోటుగాడు. నువ్వు కోర్టుకి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళు, వైద్య హాస్పిటల్కి వెళ్ళు, ఏమండి ఎక్కడికి వెళ్ళినా సరే పోటుగాడు అంటే పోటేసేవాడని. క్రైస్తవుడు పోటుగాడు అంటే ఉద్దేశం ఏంటంటే పోటేసేవాడని, అంటే గుండుపోటు తెప్పించేవాడు ఎదుటివాడు. కానీ క్రైస్తవుడు ఎందుకు పోటుగాడు అంటే ఎవరికైనా గుండుపోటు రప్పించాడు. ఈరోజు మనం బయలుదేరిన తర్వాత ప్రతి వాడికి వణుకు పుడుతుంది. వీళ్ళు ఏంట్రా బాబు ఎలా మాట్లాడుతున్నారేటి? ఏ అందర్ని ఏం కాకుండా వెంట్రుక ముక్కలా తీసి పడేస్తున్నారంట. అవును మరి నువ్వు దేనికి గొప్పడు? నువ్వు ఈరోజు ఒక క్రైస్తవుడై బైబిల్ పట్టి నిజంగా ప్రభుత్వ ఉన్నత అధికారులని రాజకీయ నాయకులని ధైర్యంగా గళం విప్పు ప్రజల మధ్య ఏమండి అంత రఫ్గా మనం మాట్లాడుతున్నట్టు ఎవడైనా ఏమైనా అనగలుగుతున్నాడా? ఎవడైనా ఎందుకంటే మమ్మల్ని ఎలాగ అంటున్నారని కానీ ఒక ఒక న్యాయ వ్యవస్థ కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఏ వ్యవస్థ అయినా సరే ఒక న్యూస్ వ్యవస్థ కానీ ఏమైనా మనల్ని ప్రశ్నించగలుగుతుందా? ప్రశ్నించలేకపోతుంది. ఎందుకు? అది దేవుడు మనకిచ్చిన అధికారం, అది బైబిల్ వల్ల మనకు కలిగిన ఆధిపత్యం. మనం కనుక ఈ ప్రపంచం అనుకుంటే తాను ఏదో గొప్పవాడిని జ్ఞానవంతుడు అనుకోండి, షటాప్ అని చెప్పాలి వాళ్ళకి. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా అనకూడదు, ఇలాగ అనుకోవడం మనం అనుకోవడం వల్ల వాడు ఏదో గొప్పవాడని బిల్డప్ ఇస్తుంటాడు మనకి. మీరు రాకూడదండి మాట మాటికి, ఇదేంటి నువ్వే వాడు రావద్దని చెప్పడానికి. ఇప్పుడు మన వాళ్ళకి బాగాలేక ఆతృత్వం మనం లోనికి వెళ్తాం కదండి, అప్పుడు ఎలా బిల్డప్ ఇస్తారు, మీరు రాకూడదు బయటికి వెళ్ళిపోండి, ఏమనంటే క్రిములు ఎంటర్ అయిపోతాయట. క్రిములు ఎంటర్ అయిపోతాయా? ఏని హాస్పిటల్లో క్రిములు లేవేంటి? ఏమండి హాస్పిటల్లో క్రిములు లేవా? ప్రతి చోట క్రిములు ఉన్నాయి. ఏదో అక్కడికి ఏదో మనం ఏదో వెళ్ళడం వల్ల ఎంతవరకు మన దగ్గర ఉన్నాడు. ఏమంటే పసిపెట్టి పుట్టింది, అంతకుముందు హాస్పిటల్ ఎక్కడ ఉన్నాయి? ప్రారంభంలో కొన్ని తరాల క్రితం కొన్ని శతాబ్దాల క్రితం హాస్పిటల్ ఎక్కడ ఉన్నాయి? మనుషులంతా బతకలేదా? ఏమండి మనుషులంతా జీవించలేదా? ఏదో ఈ మధ్యన వీళ్ళు వచ్చేసి ఏదో పెద్ద మేము ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అండి, ఎలా పడితే అక్కడ లోనికి వెళ్ళకూడదండి ఏదో చెప్తుంటారు వాళ్ళు. తెలిసింది నోరు మీ అని చెప్పడమే, ఎవరడినా పో అవతల పో అని చెప్పడమే. అంటే వీళ్ళు మనం ఎలా చూడాలంటే ఒక చిన్న పిరుగులు ఉంటాయి చూసారు, చీడ పురుగులు కీటకాలు ఉంటాయి, దోమం చూస్తే ఉంటాం దాన్ని పెడతాడు, దోమం చూసి పాట మనం కొట్టాడు దాన్ని, అవునా? ఒక ఏక చూస్తే తరిమేయడమే దాన్ని. ఒక చీడ పురుగును చూస్తే మనం ఎలాగైతే అనుకుంటామో ఈరోజు నేను జ్ఞానవంతుడిని శాస్త్రవేత్తని నాకు బాగా తెలిసిన వాడిని అని అనుకున్న ప్రపంచంలో ఎవరినైనా సరే మీరు అలా చీడ పురుగులాగా చూడాలి. ఎందుకంటే వాడికి తెలిసింది చాలా కొంత, వాడు నేర్చుకున్నది లోక విద్య, మనం నేర్చుకుంది మహోన్నతిని విద్య, పరమాత్మని విద్య, బైబిల్ విద్య, సకల శాస్త్రాలకి జన్మనిచ్చిన విద్యను మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఈ వీళ్ళ అభిప్రాయం ప్రకారంగా డార్విన్ అన్నట్టు ఏదో ఈ నీగ్రో జాతి దగ్గరగా ఉండడం వల్ల ఆఫ్రికా నుంచి మనిషి పుట్టాడు అని అంటున్నాడు. కానీ ఈరోజు మనం చెప్పే సిద్ధాంతం ఏంటో తెలుసా? మనం చెప్పేది ఏంటో తెలుసా? ఆది మానవుడు ఎక్కడ పుట్టాడో తెలుసా? ఆది మానవుడు ఆసియాలోనే ఉద్భవించాడు అని మనం ఎలా చెప్పగలం అని మనం ఆలోచిస్తే దేవుడు ఒక మంచి మాట బైబిల్లో రాయించాడండి. ఆదికాండం ప్రారంభంలో చూడండి, దేవుడు ఆదాముని మరి నిర్మించినప్పుడు అతను ఎక్కడ నిర్మించాడు, ఎక్కడ అతనికి స్థలాన్ని కేటాయించాడు అన్న సందర్భాన్ని మనం చూస్తే ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతున్నాను. దేవుడని యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచును. మనకి ఆదిమానవుడు ఎవరు? ఆదాము ఆదిమానవుడు. ఈ ఆదిమానవుడైన ఆదాముని దేవుడు తూర్పు అన్నాడు, ఎక్కడో మనకు తెలియదు, మొత్తానికి తూర్పున అన్నాడు. ఇకపోతే భౌగోళికంగా మ్యాప్ను మీరు ఆలోచిస్తే, ప్రపంచ పటాన్ని మీరు ఆలోచిస్తే, ప్రపంచ పటంలో ఆఫ్రికా ఏ భాగాన ఉందో మీరు చెప్పండి? తూర్పునుందా, పశ్చిమానుందా, ఉత్తరాన్నుందా, దక్షిణాన్నుందా? సహజంగా మన సూర్యుడి పక్క నిలబడితే మన ఎడం చేతి వైపు వచ్చేది తూర్పు, మన తూర్పుకు నిలబడతాం. తూర్పుకు మనం నిలబడితే వెనకాతల మనకు వచ్చేది తూర్పుకు పడమర, ఆపోజిట్ వచ్చేది దక్షిణం కాదు, తూర్పు పడమర. మన ఎడం చేతి వైపు వచ్చేది ఉత్తరం, కుడి చేతి వైపు వచ్చేది దక్షిణం. ఇది మనకు బండ గుర్తు. కనుక తూర్పుకు మనం ఆలోచిస్తే ప్రపంచవ్యాప్తంగా మధ్యనున్నది మధ్యధరా సముద్రం, అందుకే దానికి మధ్యధరా సముద్రం అని పేరు పెట్టాడు. మెడిటరేనియన్ సీ అన్నారు, ఇప్పటికే ఉంది భౌగోళికంగా అది ఈరోజు భూమి మీద ఉన్న సముద్రం మెడిటరేనియన్ సీ అన్నారు దాన్ని, మధ్యధరా సముద్రం. అంటే ఈ సముద్రం మొత్తానికి మధ్యనుంది. కాబట్టి మ్యాప్ని డిఫైన్ చేసేటప్పుడు వాళ్ళు మధ్యధరా సముద్రాన్ని వాళ్ళు తీసుకుంటే మధ్యధరా సముద్రానికి తూర్పును వచ్చే ప్రాంతాలు ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, మీకు అర్థమైందా? ఆ పైన టర్కీ, బెలూచిస్తాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, రష్యా, ఇండియా, ఇవన్నీ తూర్పునున్న దేశాలు. ఓకే అండి. దక్షిణాన్ని ఉన్నవేంటో తెలుసా? ఆఫ్రికా, ఈజిప్టు, ఇవన్నీ ఉన్నాయిగా, ఇవన్నీ కూడా క్రింద భాగాన్ని వచ్చేవి. ఒకవేళ ఆఫ్రికా ఇప్పుడు ఆఫ్రికా మనం దిక్కులను బట్టి ఆలోచిస్తే ఏ దిక్కున ఉన్నట్టుగా మనకు కనబడుతుంది ప్రపంచ పటం ప్రకారంగా? తూర్పు కాదు, దక్షిణాన ఉంటుంది, కిందన. ఆఫ్రికా ఖండమని మధ్యధర సముద్రానికి కిందన ఉంటుంది. అది ఇండియా భూభాగం, ఇండియాలాగే ఉంటుంది కిందన ఆఫ్రికా పటం కూడా. అంటే పటానికి కిందన ఉండేది, పైన ఉన్నది ఉత్తరం, ఉత్తర భాగం. ఉత్తర భాగం అంటే పై భాగం. క్రిందన ఉన్నది ఆఫ్రికా, మీరు మర్చిపోకండి. మధ్యధర సముద్రానికి తూర్పును వచ్చేది పాలస్తీనా భూభాగం అయితే, మధ్యధర సముద్రానికి దక్షిణాన ఉన్నది ఆఫ్రికా ప్రదేశం. ఇక్కడ దేవుడు తూర్పుని ఏదేనలో అన్నాడు అంటే అసలు ఇక్కడే పోయింది ఆఫ్రికా కాదని. దేవుడు పలికిన ప్రారంభ మాటలోనే నరుని ఎక్కడ వేశాడు, నరుని ఎక్కడ ఉంచాడు అని మనం బైబిల్ని ప్రశ్నించగలిగితే తూర్పుని ఏదని అన్నాడు. ఇప్పుడు ఆఫ్రికా తూర్పున వస్తుందా దక్షిణాన్ని వస్తుందా? దక్షిణాన్ని వస్తున్నప్పుడు అసలు ఆఫ్రికా కొట్టుపడేయాలి మనం వెంటనే, రే నీ తప్పురా అని. ఎవడైనా 2 రెళ్ళు 5 అని వేసాడు అనుకోండి, మాస్టర్ చూసినప్పుడు ఏమంటాడు దాన్ని? దానివల్ల 2 రెళ్ళు 5 అని ఎందుకు వేసాడు వీడు, ఇందులో జ్ఞానం ఏమైనా ఉందేమో అనుకుంటాడు మాస్టారు. రెడ్డ పైన పెట్టి 1 x 0. కనుక వీడు మొదటి మాటలోనే వాడి సమాధానంలోనే తప్పు ఉంది కాబట్టి దాన్ని కొట్టుపడేయాలి. డార్విన్ యొక్క సిద్ధాంతాన్ని ఒకే ఒక బైబుల్లోని ప్రారంభ మాట కొట్టిపడేసిందండి. ఆదాం ఎక్కడున్నాడు? తూర్పున. తూర్పున ఏదేనులో చదవండి. ఇప్పుడు ఎందో వచ్చిన దేవుడని యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఇకపోతే ఆ ఉంచిన నది దగ్గర కొన్ని వివరాలు ఇచ్చాడు. అదేంటంటే 11-10 వచనం నుంచి, మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. ఏమైపోయిందట? 4 శాఖలైందంటే ఏదేనులో ఒక నది పుట్టింది. ఆదామున్న తోట ఏది? ఏదేను తోట. ఈ ఏదేను తోటను తడపడానికి దేవుడు ఏం చేశాడటండి? మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరు. ఒక నది బయలుదేరుతుంది ఏదేనులో. అది ఏమవుతుందట? 4గా చీలుతుందటండి. ఆ 4గా చీలుతున్న వాటిలో పేర్లు ఒకసారి మీరు నోట్ చేసుకోండి. మొదటి దాని పేరు పీషోను, అది హవీలా దేశం అంతటి చుట్టూ పారుచున్నది, అక్కడ బంగారం ఉన్నది. రెండవ నది, ఆ దేశ బంగారు శ్రేష్టమైనది, అక్కడ బోళము గోమేదకులను దొరుకును. రెండవ నది పేరు 13వ వచనం గీహోను, అది కూషు దేశం అంతటి చుట్టూ పారుచున్నది. మూడో నది పేరు హిద్దకేలు, అది అషూరు దేశము తూర్పు వైపునకు పారుచున్నది. 4వది యూఫ్రటీసు. ఏమండి 4 నదులండి. ఏంటంటే 4 నదులు చెప్పండి. మొదట పీషోను, 2 గీహోను, 3వది హిద్దకేలు, 4వది యూఫ్రటీసు. ఈ 4 నదులు మీరు నోట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ 4 నదులలో 2 నదులు ఇప్పటికీ ప్రపంచ పటంలో ప్రవహిస్తూ ఉన్నాయి. కనుక బైబుల్ భౌగోళికంగా చారిత్రాత్మక గ్రంథము అని మనం అనగలుగుతున్నాం అంటే బైబిల్కున్న బేసిస్ ఇంకెవరికి లేవండి. ఎవడో బుద్ధిహీనుడు బైబిల్ దైవ గ్రంథం కాదు, బైబిల్లో మరి శాస్త్రపరమైన పొరపాట్లు ఉన్నాయని ఎవడో ఏదో మాట్లాడినామండి, వాడు తెలియక మాట్లాడుతాడు బుద్ధిహీనుడు. వాడు మనతో పోటీకి వస్తే బైబిల్ ఎంత నిజమైనదో మనం నిరూపిస్తాం. శాస్త్రపరంగా కానివ్వండి, భౌగోళికంగా పరంగా కానివ్వండి, చారిత్రాత్మక పరంగా కానివ్వండి, చరిత్ర ప్రకారమైన సరే మనం నిరూపిస్తాం. ఇక్కడ 4 నదులు చెప్తున్నాడు చూడండి. ఈ 4 నదులలో 2 నదులు ఎప్పటికీ చరిత్రలో లేదా భౌగోళికంగా ఈ రోజుకి భూమి మీద మనకు కనబడే నదులు 2 ఉన్నాయండి. అదేంటో తెలుసా? యూఫ్రటీస్ నది ఉంది, ఇంకోటి హిద్దకేలు. హిద్దకేలు నదిని చూసారా? అదే యూఫ్రటీస్ అన్న దగ్గర కిందనే ఉంచండి, ఒక పుట్నోట్ ఇచ్చి ఇచ్చాడు, ఫరాతు అన్నాడు, ఫరాతు నది. ఏమండి ఈ రెండు నదులు ఇప్పటికీ ప్రవహిస్తున్నాయి. ఇక తూర్పుని ఏదేనులో నుంచి పుట్టాయన్నాడు. అవునా? అసలు ఈ నది ఎక్కడి నుంచి బయలుదేరిన అన్నాడు? ఏదేనులో బయలుదేరింది అన్నాడు. రైట్. భౌగోళికంగా ఈ నదులు ప్రారంభ స్థలం ఎక్కడో తెలుసా? టర్కీ కనుమలు. అంటే టర్కీ ప్రాంతంలో నుండి ఈ నదులు బయలుదేరాయి. ఇప్పుడైనా సరే మీరు తర్వాత వెళ్ళి మీరు మ్యాప్ కొనండి, ఏ స్టేషనరీ షాప్లోనైనా సరే వరల్డ్ మ్యాప్ మీరు కొంటే అందులో ఎస్పెషల్గా ఈ టర్కీ మ్యాప్, టర్కీ దేశానికి సంబంధించిన మ్యాప్ ఒకవేళ మీరు చూడగలిగితే అందులో నుంచి కిందకి ప్రవహిస్తున్న నదులు మీకు కనబడతాయి. అందులో కనబడే రెండు నదులు, ఒకటి యూఫ్రటిస్ కనబడుతుంది, అదే ఫరాతు, రెండోది టైగ్రిస్ అన్నాడు దాన్ని, అదే హిద్దికేలు. హిద్దికేలుకున్న మరో పేరే టైగ్రిస్. ఈ రెండు నదులు కూడా పారుతున్నాయి. ఇక ఇంకో విషయాన్ని మీరు గమనించాలి, ఎప్పుడు కూడా నదులు కింద నుంచి పైకి పారుతాయి, పైనుంచి కిందకి పారుతాయా? నదులు అనేవి ఎప్పుడు కూడా ఎత్తు ప్రదేశాల నుంచి పల్ల ప్రాంతాలకి ప్రవహిస్తాయి, అంతే కదా. అంతే, ఎందుకంటే నది పారేది, దానికి ఫోర్స్ ఉండదు, పైకి ఎక్కడానికి. ఏమండి కింద నుంచి కొండ ఎక్కుతుందండి అని మనం అనుకోకూడదు. ఎప్పుడు కూడా కొండల మీద నుంచి నదులు పారుతుంటాయి. ఇప్పుడు మన గంగానది ఉంది, గంగానది ఎక్కడ పారుతుంది, ఎక్కడి నుంచి పుట్టింది? అది హిమాలయ పర్వతాల్లో పుట్టిందంటే ఎత్తు, హిమాలయాలు మన దేశంలోనే ఎత్తైన ప్రాంతం. మన మొత్తం భూమి యొక్క ఉపరితలాన్ని మనం ఆలోచిస్తే, భారత ఉపరితలాన్ని మనం ఆలోచిస్తే భారతదేశపు అన్నిటి మీద ఎత్తైన ప్రాంతం ఏదంటే హిమాలయాలు. అసలు ప్రపంచానికి హిమాలయాలు ఎత్తైన ప్రాంతం కదా, ఎందుకంటే మౌంట్ ఎవరెస్ట్ అక్కడే ఉంది, ఎవరెస్ట్ శిఖరం అక్కడే కదా ఉంది. అంటే భూమి అంతటికి ఎత్తు ప్రదేశంలో ఉన్నది కనుక నది ఎక్కడి నుంచి పారుతుంది? ఎప్పుడు కూడా ఎత్తు ప్రదేశాల నుంచి పల్ల ప్రాంతాలకి పారుతాయి. ఇక్కడ కూడా దేవుడు ఈ రెండు నదులను, అంటే 4 నదులుగా చీల్చాడు. ఈ 4 నదుల్లో కొన్ని జీవనదులు అన్నారు. ఏమండి జీవనది అంటే 365 రోజులు ప్రవహించే జీవనం, అవి జీవనదులు అంటారు. జీవనదులు కాని నదులు ఉంటాయి, అవి ఏంటంటే ఎండిపోతుంటాయి, నీరు ఉండదు. ఎండాకాలం వచ్చేసరికి నీరు ఉండదు. తుంగభద్ర ఉందనుకోండి, ఇప్పుడు తుంగభద్రలో ఇప్పుడు నీరు ఉంటుందారా చెప్పండారా కర్నూలు వారలారా? ఉండదు. అంటే అది జీవనది? అది కాదు, అది జీవనది కాదు, అది నదే, తుంగభద్ర నది అంటారు. కానీ ఆ నదిలో ఎప్పుడు నీరు ఉండదు. బాగా ఎప్పుడైతే వర్షాలు పడతాయో అప్పుడు నీరు నిండుతుంది ఆ నదుల్లో. కనుక ఇవి మాత్రం ఎలాంటంటే జీవనదులు. ఈ నదులను బట్టి, ఈ నదులు పుట్టిన ప్రాంతం బట్టి, ఎక్కడ పుట్టాయని చెప్పి బైబిల్ చెప్పింది మనకి, ఏదేనులో ప్రారంభమయ్యాయి. దేవుడు కూడా ఆది మానవుడు తూర్పున ఎక్కడ ఉంచాడనుంది? ఏదేనులోనే ఉంచాడనుంది. అంటే మనిషి మొదట ఎక్కడికి వచ్చాడనమాట? ఎత్తు ప్రాంతంలో పెట్టాడు దేవుడు మనిషిని. మనిషి దేవుడు ఎక్కడ పెట్టాడు? ఎత్తు ప్రాంతంలో. ఎందుకంటే మనిషి కింద నుంచి పైకి కొండ ఎక్కలేడు, అందుకే కొండ మీద పెట్టాడు. దానివల్ల ఏంటంటే జనాంగాలు సులువుగా వ్యాపించడానికి దేవుడు ఎత్తైన ప్రదేశంలోనే మనిషిని పెట్టాడు. దీనికి మంచి ఉదాహరణ ఏంటంటే నోవహ జలప్రలయం సమయంలో వాడు ఎక్కడ ఆగింది? ఎందుకు పర్వతాల మీద ఆపాడు? ఎత్తైన ప్రదేశంలో ఆపడం వల్ల మరలా అక్కడి నుంచి జనసమూహాలు విస్తరించడం ప్రారంభించాయి. అంటే ఎత్తు ప్రాంతంలో పెట్టడానికి గల కారణం అది. రెండోసారి కూడా నోవాహుని తీసుకొచ్చి మళ్ళీ ఎక్కడ పెట్టాడు? ఆరారాతు పర్వతాల మీద ప్రాంతాల్లోనే పెట్టాడు ఎత్తు, అది కూడా కొండలు. మొదటి మానవుడైన ఆదామును కూడా ఎక్కడ పెట్టాడు? అతను కూడా కొండల ప్రాంతంలోనే పెట్టాడు, అది తూర్పున. ఈరోజు టర్కీ కూడా భౌగోళికంగా టర్కీ దేశం కూడా ఎక్కడుందంటే తూర్పు ఏషియన్ కంట్రీ అన్నారు దాన్ని, అంటే ఆసియాలో ఉన్న దేశము. టర్కీ దేశాన్ని ఏమన్నారు? ఆసియాలో ఉన్న దేశం, ఆఫ్రికాలో ఉన్న దేశం కాదు, అమెరికాలో ఖండంలో ఉన్న దేశం కాదు, ఆస్ట్రేలియా ఖండంలో ఉన్న దేశం కాదు అది. కనుక ఆసియా ఖండంలో ఉన్న దేశాల్లో టర్కీ దేశం ఒకటి. కనుక ఇక్కడ తూర్పున అని దేవుడు అన్నందుకు, అది కూడా నదులు ప్రవహిస్తున్నాయి అన్నాడు కాబట్టి, ఇందులో 4 నదుల్లో 2 నదులు మాత్రమే కనబడుతున్నాయి. ఎందుకంటే 2 నదులు జీవనదులు కాకపోవచ్చు, అది ఎండిపోవచ్చు, లేదా నోవా జలప్రలయం వచ్చేటప్పుడు నైసర్గిక భూమి యొక్క స్వరూపాలు మారచ్చు. ఏమండి ఒకప్పుడు మరి చీరాల పరిసర ప్రాంతాల్లో దివిసీమ ఉప్పును వచ్చింది 70ల్లో. వచ్చేటప్పుడు ఇసుక మేటేసింది మొత్తం. మీరు ఆ చీరాల పరిసర ప్రాంతాలని మీరు వెళ్ళి చూడండి, ఇసుక కప్పేసింది. అంతకుముందు 1920, 1910 ఆ టైముల్లో మనలాగే నేల ఉండేది, ఎర్రమట్టి ఉండేది. కానీ ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళారనుకోండి, అక్కడ ఏం కనబడుతుంది తెలుసా? ఎప్పుడైతే ఉప్పుని వచ్చిందో మొత్తం అంతా ఇసుక మేటేసిందండి, కొన్ని 100 ఎకరాల్లో ఇసుక మేటేసింది. అవునా కదా చెప్పండి? ప్రకాశం జిల్లాలో ఉన్నారు ఎవరైనా? ఇసుక మేటేసింది అక్కడ. అంటే కొన్ని 10 సంవత్సరాల తర్వాత ఎర్ర నేల పోయి అక్కడ ఏమ వచ్చిందంటే ఈ ఇసుక నేల వచ్చేసింది మొత్తం అంతా ఇసుక మేటేసేసింది అంటే భూమి మీద విపత్తులు జరగడం వల్ల భూమి యొక్క నైసర్గిక స్వరూపాలు మారుతుంటాయి నదులు కప్పడిపోవచ్చు అవునా లేదా లోయలు కప్పబడొచ్చు కొండలు నాశనం అవ్వచ్చు మీకు అర్థం అవుతుందా ఇప్పుడు సపోజ్ ఒక కొండన ప్రాంతంలో ఒక పెద్ద భూకంపం వచ్చింది అనుకోండి అప్పుడు ఏమవుతది కొండ చీలిపోద్ది కూలిపోయి లోన దిగిపోద్ది కూరుకుపోద్ది లోనికి అప్పుడు ఏమైపోద్ది ఒకప్పుడు మనకు కనబడిన కొండ ఆ తర్వాత సమాంతరంగా కనబడుతుంది మీకు అర్థమవుతుందా ఇది నేను ఎందుకు చెప్పానో తెలుసా మీకు ఇక్కడ కనబడిన 4 నదులలో ప్రపంచ ఈ రోజు పటంలో 2 నదులు మాత్రమే మనకు కనబడుతున్నాయి మిగతా 2 నదులు ఏమయ్యాయి జలప్రళయంలో కొట్టుకొని పోవచ్చు లేదంటే అక్కడ ఏమైనా భూకంపాలు గాని లేదంటే అగ్నిపర్వతాలు బద్దలవడం వల్ల ఉన్న నదులు మూసుకుపోవచ్చు ఎందుకంటే అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు లావా భయంకరంగా ప్రవహిస్తుంటది ప్రవహించినప్పుడు ఏమవుతది కొన్ని కొన్ని పట్టణాలనే మూసేస్తుంటది అది ఆ పట్టణాలు కొండలు లోయలు మెట్టలు ఇవన్నీ కూడా చదును సమతలం చేసుకొని వెళ్ళిపోతుంటది అప్పుడు ఒకప్పుడు కనబడిన పట్టణం తర్వాత మనకు కనబడదు అలా ఇలా భూమి మీద జరిగే విపత్తుల వలన 2 నదులు కరుమరుగైపోయినా దేవుడు చెప్పిన 4 నదుల్లో 2 నదులు మాత్రం ఎప్పటికీ భౌగోళికంగా ప్రపంచ పటంలో కనబడుతూనే ఉన్నాయి ఆ ప్రారంభ స్థలాన్ని మనం ఆలోచిస్తే యూఫ్రటీస్ నది గాని ఈ టైగ్రిస్ నది గాని వీటి తాలూకా మూలానికి మనం వెళ్తే ఇవి టర్కీ పర్వత శ్రేణిలో ప్రారంభమైన నదులుగా మనకు కనబడతాయి అంటే ఆదిమానవుడు జన్మస్థలం ఆసియా బైబిల్ చెప్పింది అందులో ప్రారంభ ప్రాంతం ఎక్కడంటే టర్కీ ప్రాంతం అది తూర్పునే ఉంది మీకు అర్థమవుతుందా ఇప్పుడు మరొక మాట మనం చూద్దాం ఆదాము నేరం చేశాడు ఆదాము ఎక్కడికి వ్యాపించాడో కూడా మనం చూడాలి కదా ఆదాము తప్పు చేశాడు దేవుడు గెంటి వేసేసాడు అతని గెంటి వేసినప్పుడు ఆదాము ఎక్కడికి పోయినట్టుగా బైబిల్ మనకు చెప్తుందో కూడా మనం ఇప్పుడు ఆలోచించాలి ఆదికాండము 3:24 అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పో మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలలను పెట్టెను అంటే తగిలేశాడు బయటికి తగిలేసి తూర్పు నుంచి మరలా ఎంటర్ అవుతాడేమో అని చెప్పి తూర్పునే గేట్ క్లోజ్ చేశాడు అంటే ఎటు పోవాలి నువ్వు ఇంకా మళ్ళీ నువ్వు తూర్పుకే పోవాలి ఇంక ఇటుపక్క రాకూడదు లోనికి ఎంటర్ అవ్వకూడదు నువ్వు తోటలోకి ఎంటర్ అవ్వకూడదు కనుక తూర్పు వైపున ఏం చేశాడంటే గేట్ క్లోజ్ చేశాడు తోటలోనికి ఎంటర్ అవ్వకుండా కనుక అప్పుడు ఆదాము ఏమయ్యాడు తూర్పుకే ప్రయాణం అయిపోయాడు అంటే దేవుడు ఏదైనా తోట నుంచి ఆదామును వెళ్ళగొట్టడం కూడా తూర్పుకే వెళ్ళగొట్టాడు ఇప్పుడు మరో మాట చూద్దాం తర్వాత ఆదాము ఇద్దరు పిల్లలను కనడం అందులో కయ్యను తమ్ముడిని చంపడం చంపిన తర్వాత దేవుడిని ప్రశ్నించిన తర్వాత కయ్యను కూడా దేశదిమ్మరిగా వెళ్ళిపోయినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం ఆదికాండం 4:16 అప్పుడు కయ్యను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదేనుకు తూర్పు దిక్కునున్న నోదు దేశంలో కాపురం ఉండను ఇంతే కయ్యను కూడా ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏదేనున్న తూర్పు ప్రాంతం అంటే సూర్యుని చూసి వెళ్తున్నారు అంటే సూర్యుని పక్కన నడుస్తున్నారు వీళ్ళంతా కూడా వీళ్ళు తూర్పుకే ప్రయాణం అవుతున్నారు దేవుడు ఏదైనా తోట వేసింది తూర్పులో ఆదాము గెంటి వేయబడింది తూర్పునకు కయ్యేను వెళ్ళిపోతుంది తూర్పునకు అంటే మానవుని ప్రారంభ మానవులు విస్తరించడం ఎటు విస్తరించారు బాగా వినాలి మీరు తూర్పుకి విస్తరిస్తున్నారు తూర్పుకే ఎందుకు విస్తరిస్తున్నారు ఇక్కడ ఒక పెద్ద లాజికల్ పాయింట్ ఉంది తూర్పుకే ఎందుకు విస్తరించాలి ఎందుకంటే అన్ని ఖండాలలో అతిపెద్ద ఖండం ఏది ఆసియా ఖండం ఎందుకు అతిపెద్ద ఖండం ఆసియా అయింది చెప్పండి ఎక్కువ భూభాగాన్ని కలిగినది కనుక తెలుసా మీకు ఆసియా ఖండంలో ఉన్నంత భూభాగం అటు అమెరికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ అంటార్కిటికాలో కానీ ఆర్కిటికాలో కానీ ఆఫ్రికాలో కానీ అంత పెద్ద భూభాగం లేదు అవునా మీరు చూడండి ప్రపంచం కొనుక్కొని మీరు చూస్తే ఎక్కువ భూభాగం ఉన్న ఏరియా ప్రాంతం ఆసియా మాత్రమే అంటే మనిషి విస్తరించడానికి నేల కావాలి అవునా కదా మనిషి విస్తరించడానికి ఏం కావాలండి నేల కావాలి సముద్రం ఉంటే ఎలా దాటగలడు ఇశ్రాయేలు ప్రయాణం చేశారు పాలస్తీనాకి ప్రయాణం చేసి ఒక దగ్గరికి వచ్చేసరికి ఆగిపోయారు ఎందుకు ముందుకు వెళ్ళలేకపోయారు ఎర్ర సముద్రం అడ్డొచ్చేసింది దాటడానికి నేల లేదు కాబట్టి అప్పుడు నోవహు నేల చేశాడు దేవుని యొక్క శక్తి వల్ల. అంటే మనుషులు ప్రయాణం చేయడానికి అనుకూలంగా ఉండేది ఏంటి? నేల మార్గం, మైదానం ఉండాలి, కనబడాలి, విపరీతమైన ఖాళీ స్థలం కనబడాలి. ఆ మైదానంలోనికి మనిషి విస్తరించగలడు, కానీ చిన్న చిన్న ప్రాంతాల్లో సముద్రం అడ్డొచ్చింది అనుకోండి, వెళ్ళలేడు మనిషి. ఇంకొక విషయాన్ని మీరు గమనించండి, ఒకవేళ వీళ్ళు అనుకుంటున్నట్టుగా ఆది మానవుడి జన్మస్థలం ఆఫ్రికా అయితే ఆఫ్రికాలో ఏముందండి? ఈ రోజుకి ఆఫ్రికా పరిస్థితి ఏంటి మీరు చెప్పండి? ఆఫ్రికాలో కరువు అండి. ఎందుకు కరువు? ఎందుకు కరువు చెప్పండి? అక్కడ సరైన ఆహారము దొరకదు, ఎందుకంటే నేల పండదు, పండినా సరే మనిషికి అనుకూలంగా ఉండదు, ఎందుకంటే భయంకరమైన ఉష్ణోగ్రత, తీవ్రమైన వేడి. నల్లగా ఎందుకుంటారు వాళ్ళు? భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్నది ఏది? ఆఫ్రికా ఖండం. ఆఫ్రికా ఖండం ఎక్కడుందండి? భూమధ్యరేఖకు దగ్గరగా ఉంటారు వాళ్ళు. దగ్గరగా ఉండడం వల్ల ఏంటంటే ఆ వేడికి మొక్క కూడా, పచ్చని మొక్క కూడా చచ్చిపోద్ది. ఎడారిలో మొక్క వేసారు అనుకోండి, సహారా ఎడారిలో, మనకి ఇండియాలో సహారా ఎడారి ఉంది, దాంట్లో మొక్క వేస్తే లెగుస్తుందా? లేకదు. ఎందుకు? వేళ్ళు చచ్చిపోతాయి ఆ వేడికి. మొక్క పైకి తన్నాలి అంటే వేళ్ళు తన్నాలి, వేళ్ళు తన్నాలంటే దానికి నీరు కావాలి, నేల కావాలి. ఏమండి, ఇవేవి లేకుండా వేడికి చచ్చిపోద్దండి మొక్క. కనుక దేవుడు ఏదేను తోట తూర్పును ఎందుకు వేశాడంటే, తూర్పు నుంచి మనిషి విస్తరించాలి, భూభాగం పెద్దది కాబట్టి, ఖండం పెద్దది కాబట్టి, మనిషి విస్తరించడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఏదేను తూర్పును భాగాన్నే వేశాడు. అది ఆసియా ఖండంలోనే వేశాడు దేవుడు. ఆఫ్రికా ఖండంలో వేస్తే ఆఫ్రికాలోనే ఉండాలి, ఎందుకంటే ఆఫ్రికాకి నాలుగు పక్కల సముద్రమే. తెలుసా మీకు? ఆఫ్రికాకి ఏంటి? నాలుగు పక్కల సముద్రమే. ఎందుకంటే ఉత్తరాన్ని పైన ఏముంటుంది? మధ్యధారా సముద్రం ఉంది, అవునా? ఇకపోతే కిందకు వచ్చేసరికి ఒక పక్క ఏమో ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం వెళ్ళి ఎందులో కలుస్తుంటుంది? మధ్యధారా సముద్రంలో కలుస్తుంటుంది. ఒక పక్క ఏమో తూర్పు వైపు ఏమో ఎర్ర సముద్రం ఉంటుంది, ఇంకా కిందకు వస్తేనేమో అరేబియా సముద్రం ఉంటుంది, ఇండియన్ ఓషన్లోని అరేబియా సముద్రం. అవతల పక్క వెళ్ళేసరికి పసిఫిక్ మహాసముద్రం. ఎక్కడికి వెళ్ళిపోతారు వీళ్ళు? అంటే మనిషి ఒకవేళ నిజంగా దేవుడు ఏదేను తోట కానీ ఆఫ్రికాలో వేస్తే ఆఫ్రికాలో ఉంటాడు మనిషి, దాటడు, విస్తరించలేడు, విస్తరించలేడండి. ఇది దేవుడు ఆలోచించే ముందు మనుషులు జనాంగాలు విస్తరించడానికి పెద్ద భూభాగం ఏదని చూసి ఆసియా ఖండాన్ని ఎన్నుకున్నాడు దేవుడు. ఆ ఆసియా ఖండంలో వేడి ప్రాంతం కాదు, చల్లని ప్రాంతం, మంచి ప్రదేశం. ఎందుకంటే టర్కీ ప్రాంతం ఎలాంటి ప్రదేశం? మంచి వాతావరణం కలిగినది. అంతేగాని ఆఫ్రికా దేశం లాంటి భయంకరమైన తీవ్రమైన ఉష్ణోగ్రత ఉన్న దేశం కాదు అది. కనుక దీనివల్ల ఇదంతా భవిష్యత్తును ఎరిగిన దేవుడు ఆలోచించి ఏం చేశారంటే, మనిషిని ఆదాముని ఏదేను తోట వేసి ఆ టర్కీ అనే ప్రాంతంలో దేవుడు విస్తరింపజేశాడు మనిషిని. ఇకపోతే ఆ తర్వాత మనుషులు విస్తరించారు. మనుషులు విస్తరించిన తర్వాత ఏమైంది? వాళ్ళు తప్పు చేశారు. తప్పు చేసిన తర్వాత ఏమైంది? దేవుడు జలప్రళయాన్ని రప్పించాడు, మొత్తం అందరినీ చంపేశాడు. కేవలం 8 మంది నోవహు కుటుంబీకులను తప్ప. ఈ నోవహు కుటుంబీకులను రక్షించాడు. రక్షించినప్పుడు కూడా మరలా దేవుడు వాడ తీసుకొచ్చి ఎక్కడ నిలబెట్టాడు? ఎందుకంటే వాడని డ్రైవ్ చేసింది ఎవరు? ఏమండి, ఆ రోజు డ్రైవర్ ఏమైనా, నోవహు గారు ఏమైనా వాడని డ్రైవ్ చేశారా? లేదు, ఈయన తలుపు వేసుకున్నాడు అంతే. లోన వాడి వెళ్ళిపోతుందో తెలియదు దీనికి. దానికి ఒక చొక్కాని లేదు, దానికి ఒక తెరచాప లేదు, ఏమీ లేదు, ఎందుకంటే డ్రైవర్ దేవుడు. అంతే. భూమంతా నిండిపోయినప్పుడు ఈ వాడని తీసుకెళ్ళి ఉత్తర అమెరికాలో దక్షిణ అమెరికా నిలబెట్టచ్చు కదండి. ఏమండి, ఈ ఉత్తర అమెరికాలో దక్షిణ అమెరికాలోనో లేదంటే ఆఫ్రికాలోనో, ఎందుకంటే మొత్తం భూమంతా నీరుతో నిండిపోయింది కదా, టోటల్ భూమంతా నీరుతో నిండిపోయింది. కనుక ఎక్కడైనా నిలబెట్టచ్చు కదా దేవుడు. మరలా ఎక్కడ నిలబెట్టాడని బైబిల్లో మనం చదువుకున్నాం? అరారాతు పర్వతాల మీద నిలబెట్టాడు. అరారాతు పర్వత శ్రేణి అవంటే చాలా కనుమలు అంటారు, కొండలు అంటే కొండల సమూహం. అరారాతు పర్వతాలు అన్నాడు, కొండలు అన్నాడా? పర్వతం అంటే పెద్దది, కొండ అంటే చిన్నది. ఎన్నో కొండల సమూహం పెద్దైన ఎత్తైనది ఉన్నప్పుడు దాన్ని పర్వతాలు అంటారు. ఇక బైబిల్లో కూడా ఒకవేళ మీ చివరిలో ఈ కొత్త బైబిల్లో అయితే మ్యాప్ ఉంది, ఒకవేళ మీ పాత ఈ పెద్ద బైబిల్లో కూడా ఒక మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్లో కూడా మీరు కొన్ని చూస్తే అబ్రహాం ప్రయాణం చేసిన దేశంలో ఉంటుంది చూడండి, మొదటి మ్యాప్. అందులో మీకు అరారాతు కొండ అని ఎక్కడ ఉన్నది చూడండి, అష్కనజు అని పక్కన అరారాతు కొండ అని చెప్పి ఇలాగ చుట్టూ గీతలు పెట్టాడు చూడండి, టాప్లో ఉంది. అంటే ఇది ఎటుపక్క, ఇది ఎటుపక్క ఉందండి, ఏ దేశంలో ఉంది చూడండి. మహాసముద్రము అన్నాడు దాన్ని, మహాసముద్రంలో తూర్పు అంటే అదే మధ్యధార సముద్రం. బైబిల్లో అంటే ఈ మధ్యన మధ్యధారా సముద్రం అని పేరు పెట్టిన ఒక్కడో గ్రేట్ సీ అనేవారు దాన్ని, మహాసముద్రం అనేవారు దాన్ని. ఓకే, అంటే మరలా తీసుకొచ్చి దేవుడు ఎక్కడ పెట్టాడు? వాడని ఎక్కడ నిలబెట్టాడు? మళ్ళా ఎత్తైన ప్రదేశం కొండల మీద నిలబెట్టాడు. ఎందుకు? ఈజీగా వీళ్ళు వ్యాపించడానికి, కింద కొండలు దిగి వీళ్ళు విస్తరించడానికి. ఓకేనా? ఇదంతా భూభాగం మీకు కనబడుతుంది చూడండి. సముద్రం తప్పించి మిగతా ఎర్రగా ఉన్న ప్రదేశం అంతా కూడా అదంతా భూభాగమే. ఓకేనా? ఇకపోతే అందులోనే మీకు ఆ హిద్దకేలు, ఫరాతు రెండు కనబడుతున్నాయి చూడండి. నదులు గీతల కింద కనబడతాయి. ఎక్కడంటే బాబేలు, బాబేలు చూసారా? బాబేలు పైన ఫరాతు అని ఉంది చూడండి. బాబేలు పైన ఫరాతు, దాని పక్కన హిద్దకేలు అని ఉంది చూడండి. ఇవన్నీ ప్రారంభానికి వెళితే ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి చూడండి. కర్కెమోషు, పద్దనరాము, హారాను, అష్కనజు, అక్కడ కనెక్షన్ ఉంది చూడండి వీటిది, ఈ నదులు. అంటే ఇప్పుడు మనం అనుకుంటున్న టర్కీ కూడా అగో ఆ ప్రాంతంలోనే. అంటే ఇది పాత ఓల్డ్ బైబిల్ కాబట్టి కొత్త మ్యాప్లో టర్కీ అనే ప్రాంతం రాయలేదు కనుక ఇప్పుడున్న అష్కనజు ఆ ప్రాంతం అంతా కూడా అదే టర్కీ భూభాగము, టర్కీ దేశం ఉన్న భూభాగము. అరారత్ కొండలకు దగ్గరలో, అది కూడా అరారత్ కొండలు కూడా తూర్పులోనే ఆసియా ఖండంలోనే ఉన్నాయి. అంటే పొరపాటు జరిగిన తర్వాత కయ్యని వెళ్ళిపోవటం, ఇదంతా చూసారా? ఇక భారతదేశము, ఇదంతా ఏషియా, ఇదంతా ఆసియా ఖండము. జూమ్ చేసావా? ఇదిగోండి ఈ మధ్యధరా సముద్రము, ఇదిగోండి బ్లాక్ సీ, ఇదిగోండి యూఫ్రటీస్, టైగ్రిస్ అని ఉంది. ఈ టర్కీ అంటే ఈ మధ్యధరా సముద్రానికి, ఈ నల్ల సముద్రం బ్లాక్ సీ అంటారు, ఈ రెండింటికి మధ్యన టర్కీ. దాని క్యాపిటల్ అంకారా. టర్కీ దేశానికి క్యాపిటల్ ఇప్పుడు అంకారా అని పిలుస్తారు దాన్ని. ఓకే, దీని ప్రకారంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే తూర్పు ప్రాంతంలో టర్కీ భూభాగం నుంచి మనిషి విస్తరించాడు. ఆ టర్కీ పక్కన ఉన్న తర్వాత అరారాత పర్వతాల మీద నోవాహు అతని కుటుంబం అంతా విస్తరించినట్టుగా మనం చూడగలం. అదే ఆది కాండం 9వ అధ్యాయం చదవండి. ఇది జలప్రలయం తర్వాత దేవుడు చెప్తున్న సందర్భం. ఇది ఆది కాండం 9వ అధ్యాయము మొదటి వచనం చూడండి. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అంటున్నాడు. ఏమంటున్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అంటున్నాడు. అలాగే 11వ వచనం, నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును, పలికెను అది. చూసారా? అంటే దేవుడు మరలా వీళ్ళని విస్తరించమన్నాడు, వీళ్ళు విస్తరించమన్నారు. కనుక ఎక్కడికి విస్తరిస్తున్నారు వీళ్ళు? మరలా పైకి వెళ్ళిపోవడానికి చలి ప్రాంతం. అరారాత్ పర్వతాల పైనదంతా కూడా ధ్రువ ప్రాంతం అంటారు దాన్ని. ధ్రువ ప్రాంతం అంటే అక్కడ మంచు, నీళ్లు దొరకవు, గడ్డగట్టేస్తుండదు మంచు. కనుక కిందకి వాళ్ళు విస్తరిస్తేనే మంచి నేల, సారవంతమైన నేల వాళ్ళు వచ్చేది. కాబట్టి ఆ నేలలో వాళ్ళు మనుషులు విస్తరించడం ప్రారంభించారు. తర్వాత నోవహు కుమారుల కోసం 10వ అధ్యాయం ఇవన్నీ మనకు చదివితే ఇవన్నీ మనకు కనబడుతుంది. ఇప్పుడు 10వ అధ్యాయంలో 6వ వచనం చూడండి. ఇక్కడ హాము కుమారుల కోసం చెప్తున్నాడు. అది అంటే మొత్తానికి వీళ్ళు ఇంకా అధ్యాయం అంతా చదివితే మనకి ఏమర్థం అవుతుందంటే వీళ్ళు భాషలు బట్టి, వాళ్ళ ప్రాంతాలను బట్టి వీళ్ళు విస్తరిస్తున్నట్టుగా మనం చూడగలం. అంటే ఉత్తర ప్రాంతం నుంచి ఈ ఆసియా ఖండంలోని తూర్పు ప్రాంతం అంతా కూడా మనుషులు విస్తరించారు, మనుషులు వెళ్ళారు. ఇక ఈ నదుల కోసం మనం ఆలోచిస్తే నదుల కోసం కొన్ని సందర్భాలు, అంటే ఇప్పుడు యూఫ్రటీసు, టైగ్రిస్, హిద్దకేలు, ఫరాతు ఈ రెండు ఉన్నాయి. ఈ రెండు బైబిల్లో మనం చదువుకున్నవి. ఇవి ఇప్పటికీ భౌగోళికంగా ఉన్నాయి అన్నదానికి ఆధారాలు మన దగ్గర ఉన్నాయి. దాన్ని ఈరోజు భూగర్భ శాస్త్రవేత్తలు కానివ్వండి, పర్యావరణ శాస్త్రవేత్తలు కానివ్వండి, పురావస్తు శాస్త్రవేత్తలు కానీ వీళ్ళందరూ ధృవీకరించినవే. వాడు ధృవీకరించకపోయినా మనకు అనవసరం. వాడు ధృవీకరిస్తే ఏంటి, ధృవీకరించకపోతే ఏంటి? బైబిల్ రైటు మొదట మీకు చెప్పినట్లుగా. కనుక మనం దేనినైనా ధృవీకరించేటట్టుగా ఉండాలి. ఈ నదులకు సంబంధించిన కొన్ని బైబిల్లోని మాటలు, అంటే కేవలం ఏదేను తోటలోనూ ఉన్నాయని అనుకోకుండా ఆ తర్వాత కాలంలో కూడా ఈ నదులు ప్రవహించాయి అనడానికి కొన్ని వచనాలను మనం బైబిల్ నుంచి మనం చూద్దాం. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం. 37వ వచనం చూడండి. అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారుడైన అద్రమెలకును షెరెజను ఖడ్గముతో చంపి అరారాతు దేశములోనికి తప్పించుకొని పోయిరి. అరారాతు అని మనం విన్నాం. అంటే అరారాతు దేశం ఏది? తూర్పు దిక్కున ఉన్న ఒకప్పుడు నోవాహు వాడాగిన అదే ప్రాంతం అరారాతు దేశం అయిపోయిన తర్వాత అది. అంటే జనాలు విస్తరించారని. ఇక్కడ దేశము అని ఎప్పుడు అంటారు? ఏమండి, దేశం అంటే జనమా భూభాగమా? దేశం అంటే మట్టి కాదని మనకు తెలుసు కదా. కాబట్టి ఇక్కడ దేశము అనే పదం ప్రయోగిస్తున్నాడు చూడండి. అంటే రాజుల కాలం వచ్చేసరికి వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళు అప్పుడు అతను అరారాతు దేశంలోనికి తప్పించుకొని పోయిరి. అరారాతు దేశం అయిపోయింది అది. అంటే జనాలు విస్తరించారు. ఓకేనా, మరో మాట చూద్దాం. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 35వ వచనం చూడండి. నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. అంతటా అశూరు వారి దండుపేటలో 38వ వచనం కూడా చదవండి. సేమ్ అదే సందర్భాన్ని ఇక్కడ మనకు చెప్తాడు. అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రమెలకు షెజరును ఖడ్గముతో అతను చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకొని పోయిరి. ఇది కూడా మనకు అర్థమవుతుంది. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 7వ వచనం. వారు తిరిగి ప్రయాణమై అమోరీయుల మన్యమునకును లోయలోను దక్షిణ దిక్కున సముద్ర తీరములోను స్థలములలోను కనాను దేశమునకును లెబానోనుకును మహానది అని యూఫ్రటీస్ వరకును వెళ్ళుడి అన్నాడు. ఇది ఎందుకు చదివా అంటే మహానది అని యూఫ్రటీస్ అంటే మహానది ఎందుకు అన్నాడు? జీవనది కాబట్టి. అది ఈరోజు బాబిలోనియన్ ఎంపైర్ అంటే ప్రపంచాన్ని పరిపాలించిన అతిపెద్ద సామ్రాజ్యం బబులోను మహాసామ్రాజ్యం చరిత్రకంగా మీకు తెలుసు. అది ఎందుకు అంత డెవలప్ అయింది అనుకున్నారు? దాని క్యాపిటల్ సిటీయే బాబేలు. బబులోను సామ్రాజ్యం అన్నాను చూసారా, నెబుకద్నెజరు పరిపాలించాడు. ఆ నెబుకద్నెజరు పరిపాలించిన బాబేలు ఒక మహాసామ్రాజ్యం ఎక్కడుందో తెలుసా? ఈ యూఫ్రటీస్ నదిని ఆనుకొని ఉన్నదే. మీరు ఇందాక మ్యాప్లో మీరు చూసినా అక్కడ మీకు కనబడుతుంది. బాబేలు అన్న దగ్గరే మనకు ఆ నది ఆ బాబేలు దేశం గుండా ప్రవహిస్తుండదు. బబులోను దేశం గుండా ఏ నది అన్నాడు? దాన్ని మహానది అన్నాడు చూడండి. అంటే దానివల్లనే మహావర్తకం జరిగింది. దానివల్లనే ఆ దేశం బాగా అభివృద్ధి చెందింది. ఎందుకంటే ఒక నాగరికత ప్రారంభం అవ్వాలంటే ఖచ్చితంగా ఒక నది ఉండాలి. మంచినీళ్ళు నది, సముద్రం కాదు. ఎందుకంటే ఉప్పు నీళ్ళు తాగి బతకలేడు మనిషి. కనుక మంచినీళ్ళు అయి ఉండాలి. అంటే నదుల్లోనూ ప్రవహించేవే మంచినీళ్ళు. కనుక ఈ యూఫ్రటీస్ నది అనేది మహానదిగా ఉంది కాబట్టి దీని గుండా ప్రవహించే నీటిని ఆనుకొని ఎన్నో సామ్రాజ్యాలు వెలసాయి, ఎన్నో జాతులు వెలసాయి, ఎన్నో జనాంగాలు బ్రతికాయి. అందుకే బాబేలు బబులోను మహాపట్టణమా అంటున్నాడు. ఎందుకు అది మహాపట్నం అయింది? ఈ ప్రక్కన ఈ మహానది ఉండడం వల్ల, దానివల్ల వర్తకం జరగడం వల్ల ఆ దేశానికి ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. ఓకేనా, మరొక మాట కూడా మీరు చూడండి. యెహోషువ గ్రంథము 1:4. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకు అంటున్నాడు చూడండి. హిటీల దేశమంతరున్న పడమటనున్న సముద్రం వరకును. పడమటన మహాసముద్రం అన్నాడు. పడమటన మహాసముద్రం అంటే పశ్చిమాన ఉన్నది, తూర్పుకు పశ్చిమాన మహాసముద్రం అదేనండి మధ్యధార సముద్రం. దానికి ఉన్న పేరే మహాసముద్రం. అంటే ఇటు మహాసముద్రం కానివ్వండి, అటుపక్క ఇంకేమంటున్నాడు 4వ వచనంలో? లెబానోను మొదలుకొని. లెబానోన్ అంటే లెబానోను పర్వతాలు, లెబానోను పర్వత శ్రేణి. అవి కూడా పర్వతాలు, కొండల ప్రాంతం కూడా. అది లెబనాన్, సిరియా, డమాస్కస్, జార్డాన్ ఇవన్నీ కూడా టర్కీ దరిదాపుల్లో ఉన్న ప్రాంతాలు. ఇవన్నీ మర్చిపోకండి. లెబానోన్ కానీ, టర్కీ కానీ, మీకు అర్థమవుతుందా, సిరియా, జార్డాన్ ఈ ప్రాంతాలన్నీ కూడా తూర్పున ఉన్న పాలస్తీనా భూభాగంలోని ఉత్తరం కానీ దక్షిణానికి కానీ తూర్పు వైపు ఉన్న ప్రదేశాలు ఇవన్నీ కూడా. అంటే ఆ ప్రారంభంలో ఈ రాజుల కాలం వచ్చినా, యెహోషువ కాలం వచ్చినా, ఇశ్రాయేలు విస్తరించిన ఆయా ప్రదేశాల్లో ఎక్కడ యూఫ్రటీస్ నదుల దగ్గర విస్తరించారు. అరారాతు దేశంలో వాళ్ళు విస్తరించారు. అంటే ఆ ప్రాంతంలో నోవా కాలం మొదలుకొని విస్తరించిన జనాంగాలు వ్యాపించినట్లుగా మన ఈ రెఫరెన్స్లన్నింటిని బట్టి మనం చూడగలం. అంటే ప్రారంభ మనిషి ఆసియా ఖండంలోని టర్కీ ప్రాంతంలోని ఏదేను, అది ఎక్కడో మనం చెప్పం పలానా పాయింట్ అని. ఆయన ఆ తోట ఎక్కడుంటే మనకెందుకు ఇప్పుడు? ఇప్పుడు ఏదైనా తోట ఎక్కడ ఉందో కావాలా? ఒకడు అంటాడు ఏదైనా తోటని చూశానని. ఎక్కడ ఉందా తోట? ఉంటే అందులో జీవవృక్ష ఫలాలు లేవుగా, అక్కడికి అడ్గ జ్వాలలు లేవుగా. ఇప్పుడు ఎప్పుడో ఆదాము ఉన్నప్పుడు పెట్టాడు దాన్ని, ఇప్పుడు పేర్లు మారిపోయింది. భూమి అయితే భూభాగం అయితే ఉంది అది, కానీ ఇదే అని మాత్రం మనం చెప్పలేము. కానీ మొత్తానికి మనం కూలంకషంగా మనం పరిశీలించిన తర్వాత రావాల్సిన నిర్ధారణకి ఏంటంటే ఇది ఆసియా ఖండంలోనే ఉంది. నదులను బట్టి దేవుడు బైబిల్లో నదులను చెప్పాడు కాబట్టి ఈ నదులను బేస్ చేసుకొని ఈ నదులు ఎక్కడ పుట్టాయి అని మనం ఆలోచిస్తే ఈ ఫరాతు కానీ హిద్దెకేలు కానీ ఈ నదులను మనం వెనక్కి వెళితే అవి ఎక్కడ పుట్టినట్టుగా మనం చూస్తున్నాం. మనం అరారాతు పర్వతాలకు ఇంకా ముందున్న టర్కీ పర్వత శ్రేణి, టర్కీ ప్రాంతంలో కూడా కొండలు ఉన్నాయి, ఆ కొండలలో పుట్టింది. కనుక ఏదైనా తోటలో ఆదాము దేవుడు సుమారుగా ఈ పరిసర ప్రాంతాల్లోనే దేవుడు ఉంచాడు నరుడిని. అంటే ఖండాలను బట్టి ఆలోచిస్తే ఆసియా ఖండంలోనే నరుడు ఆరంభమయ్యాడు, అంతేగాని ఆఫ్రికా ఖండం అని మనం అనకూడదు, అమెరికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాలను మనం అనకూడదు, ఆస్ట్రేలియా ఖండం అని మనం అనకూడదు. ఎక్కువ భూభాగం ఉన్నది ఆసియా భూభాగం కాబట్టి దేవుడు ఆసియా ప్రాంతంలోనే ఆదిమానవుని జన్మింపజేశాడు, వారిని విస్తరింపజేశాడు. వాళ్ళు తగిలేని కూడా తూర్పుకే తగిలేశాడు, పో అని. కయ్యూను కూడా తూర్పుకే పారిపోయాడు, ఎందుకు? తూర్పున భూభాగం ఉంది కాబట్టి. అలా విస్తరించారు. ఓకే అండి, ఇంకో రెండు మాటలు చూడండి. సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనం. శోభారాజును హదదెజరు యూఫ్రటీసు నది వరకు తన రాజ్యమును వ్యాపింప చేయవలనని, యూఫ్రటీసు నది వరకు. అంటే ఏదైనా తోటలో ప్రారంభమైంది యూఫ్రటీసు నది, అవునా కదా? యూఫ్రటీస్ నది ఏదేన్లో ప్రారంభమైంది. ఇది ఎక్కడుంది భూగోళికంగా? భౌగోళికంగా ఎక్కడుంది? ఇది ఆసియాలోనే ఉంది, తూర్పున. ఎంత ఖచ్చితంగా చెప్పిందండి బైబిల్, ఓకేనా? అలాగే 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయం కూడా చూడండి ఒకసారి. 24వ వచనం, 29వ వచనం చూడండి. 29వ వచనం, అతని దినముల యందు ఐగుప్తు రాజు అయిన ఫరోనేకే అషూరు రాజుతో యుద్ధం చేటుకై యూఫ్రటీసు నది దగ్గరకు వెళ్ళుచుండగా అన్నాడు. తన ఎదుర్కొని వచ్చిన రాజైన యోషియాను మెగిద్దో దగ్గర కనుగొని అతను చెప్పాను. మెగిద్దో అంటున్నాడు, అదే హర్మెగిద్దో అంటే మైదానం అని అక్కడ ఉద్దేశం, మెగిద్దో. ఓకే, ఇక్కడ మనం ఏం కనబడింది? మరలా యూఫ్రటీస్ నది అంటే జీవనది. ఇది బైబిల్లో భౌగోళికంగా అంత వివరణ దానికి ఇచ్చాడంటే ఎంత చక్కగా దేవుడు బైబిల్లో రాయించాడు చూడండి. తర్వాత 24వ అధ్యాయము 7వ వచనం, యూఫ్రటీసు నది మధ్య నదికి మధ్య ఐగుప్తు రాజు వశమునున్న భూమి అంతటిని. అంటే ఈ మధ్యన ఏముంది? ఈ మధ్యన ఏముంది మనకు కనబడుతుంది? భూభాగం ఉంది, బాగా ఖాళీ స్థలం, మనిషి విస్తరించడానికి, నదిని ఆనుకొని బ్రతకడానికి, జీవనం చేయడానికి దేవుడు మహాభూభాగాన్ని ఇచ్చాడు. నాయన ఇక్కడ విస్తరించండి అని, ఓకేనా? మొదటి దినవృత్తాంతాల గ్రంథం 18వ అధ్యాయము 3వ వచనం, శోభారాజైన హదదెజరు యూఫ్రటీస్ నది వరకు తన రాజ్యమును వ్యాపింపు చేయుటకై. మరలా అదే మాట వచ్చింది, ఓకేనా? ఇకపోతే అదే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 35, 20వ వచనం చూడండి. యోషియా మందిరమును సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు రాజైన నికో యూఫ్రటీసు నది దగ్గర కర్కెమిషి మీద దండెత్తి వెళ్ళుచుండగా. చూసారా యూఫ్రటీసు నది? ఇవన్నీ తూర్పు దిక్కునున్నవేనండి, ఇవన్నీ తూర్పు దిక్కునున్నవే. మనం ప్రారంభం నుండి ఎప్పటి వరకు చూసిన రిఫరెన్స్లన్నింటిలో మనకు కనబడుతుంది తూర్పు ప్రాంతమే కనబడుతుంది. మనుషులు విస్తరించిన కాలం యూఫ్రటీస్ నది మనకి బేస్. దేవుడు ఎక్కడో ఆదామును పుట్టించాడంటే ఎక్కడో యూఫ్రటీస్ నదుల కోసం మనకి చెప్పకపోతే అసలు ఎక్కడ ఏదైనా తోట మనిషి ఎక్కడ ప్రారంభమయ్యాడో మనకు తెలియకపోదు. దేవుడు నదులను ప్రస్తావించాడు కనుక ఆ నదులున్న ప్రాంతం చూచాయిగా మనం అనుకొని ఊహించి ఆహా ఈ నదులు పలానా ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతంలోనే నరుని దేవుడు ఆదామునుంచాడు, ఆదామును నిర్మించాడు అని మనం ఒక నిర్ధారణకి రాగలిగాం. లేదంటే ఈ శాస్త్రవేత్తలు చెప్పిన ఎర్రి సిద్ధాంతాలన్నా మనం నమ్మేవాళ్ళు. ఆడ ఆఫ్రికా అంటే ఊగొట్టాలి, ఆడ అమెరికా అంటే ఊగొట్టాలి. ఏమండి, ఇంకో మంచి మాట చూడండి. 2వ గ్రంథం 46వ అధ్యాయం 2వ వచనం, ఐగుప్తును గూర్చిన మాట, యోదా రాజైన యెహోయాకీను ఏలుబడి యందు 4వ సంవత్సరమ నెబుకద్నెజరు కర్కెమిషులోని యూఫ్రటీసు నది దగ్గర ఓడించిన ఫరోనికేదండును గూర్చిన మాట అంటున్నాడు. చూసారా? అంటే ఈ రిఫరెన్స్లన్నిటినీ మనం బేస్ చేసుకొని మనం ఈ ప్రపంచానికి పురావస్తు శాస్త్రవేత్తలకి బైబిల్ తరపున చెప్పవలసిన సమాధానం ఏంటంటే, ఒరే పిచ్చోళ్ళారా, ఆది మానవుడు ఆఫ్రికాలో లేడు, ఎక్కడ పుట్టాడు? ఆసియాలోనే పుట్టాడు అని బైబిల్ చెప్పింది. వాడేదో కోతిలాగా ఉన్నాడు కాబట్టి మా ఆఫ్రికా నీగ్రో వాడు కోతికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఆది మానవుడు ఆఫ్రికాలో జన్మించాడని నీ సిద్ధాంతం తప్పు. సృష్టికర్తైన దేవుడు రాయించాడు ఏమని బైబిలులో, ఆది మానవుడు ఆసియా ఖండంలోని తూర్పు ప్రాంతంలోని టర్కీ పరిసర ప్రాంతాల భూభాగంలోని, అది యూఫ్రటీసు నది బాగా మనకు కనబడింది. ఏ నది కనబడింది మనకి? యూఫ్రటీసు నది. అంటే యూఫ్రటీసు నది ఏదైనా గుండా ప్రవహించింది కాబట్టి ఇంచుమించు యూఫ్రటీసు నది ప్రవహించే పారివాహక ప్రాంతాల్లోనే నరులు విస్తరించారు. అంటే ఆది మానవుడైన ఆదాము నుండి మనుషులు తూర్పుకి విస్తరించారు. ఈ విస్తరించిన జనాంగం అంతా తూర్పుకు పెట్టాలో ఆ తర్వాత వాస్కోడి గామా లాంటి వాళ్ళు ఎంతోమంది వచ్చి ఓడలు కట్టి ఏమండి సముద్ర ప్రయాణాలు చేసి అలా ఖండాలను కనుక్కున్నాడు ఒకడు, కొలంబస్ ఒకడు, ఏమండి వాస్కోడి గామా ఒకటి, ఇలా చాలామంది రకరకాల భూభాగాలను కనుక్కున్నారు. అయితే భౌగోళికంగా మన భారతదేశ చరిత్ర ప్రకారంగా కూడా మనకు ప్రారంభంలో వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా? ఏమండి ద్రావిడులు వచ్చారు మొదట. ద్రావిడులు అంటే ఈ దేశంలోనికి మొదట అడుగుపెట్టింది ద్రావిడులు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని చరిత్ర చెప్పిందో తెలుసా? ప్రపంచ చరిత్ర మధ్యప్రాచ్యం నుంచి వచ్చిన వాళ్ళు. అంటే అరారాతు పర్వతాల మీద నోవాహు ఓడ ఆగిన తర్వాత వారి కుటుంబాలు విస్తరించే చూసారు. ఎందుకంటే మన షేము హాము యాఫెత్ కుమారులు చదువుకున్నాం. వాళ్ళు అలా విస్తరించి 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 విస్తరించిన తర్వాత వాళ్ళు ప్రయాణం అంటే నేల ఎక్కడైతే కనబడుతుందో వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అలా నేల కనబడిన ప్రతి ప్రాంతం నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిన వాళ్ళు దేన్ని ఎక్కడికి వచ్చారు? ఇదిగో మనం చూస్తున్న ఈ భారతదేశంలోని ఖైబరు బాలను కనుమలు అన్నారు. ఈ కొండల ప్రాంతం ఖైబరు బాలను కనుమలు ఎప్పటికే ఉన్నాయి మనకి. ఆ కనుమలు కూడా భారతదేశంలోని కూడా ప్రవేశించారు. అంటే అన్ని దేశాలకి చెదిరిపోయిన వాళ్ళు ఎక్కడి నుంచి చెదిరిపోయారు? నోవా తర్వాత బాబేలు గోపురాన్ని కట్టాలనుకున్నారు, మీ అందరికీ తెలుసు. వీళ్ళంతా ఒక దగ్గరే ఉండాలనుకున్నారు. అప్పుడు దేవుడు వాళ్ళు విడగొట్టేశాడు, వాళ్ళ భాష తారుమారు చేశాడు, వాళ్ళు చెదరగొట్టేశాడు. చెదరగొట్టేయడం వల్ల వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళు తూర్పును ప్రయాణమైపోవచ్చుండగానే ఆదికాండం 11వ అధ్యాయం కనబడతా చూడండి. ఆదికాండం 11వ అధ్యాయం 2వ వచనం వాళ్ళు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా వాళ్ళు ఉత్తరానికి వెళ్ళలేదు, దక్షిణానికి రాలేదు, ఏమండి పశ్చిమానికి వాళ్ళు ప్రయాణం చేయలేదు. ఎటుపక్క ప్రయాణం చేశారు ఆది మానవులు? తూర్పుకు 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 ప్రయాణం చేశారు. ఎందుకంటే తూర్పునే భూభాగం ఉంది కాబట్టి, మైదానాలు కనబడుతున్నాయి కాబట్టి. అంటే దీని అంతటి బట్టి ఎప్పుడైతే భాష ఇక్కడ తారుమారు అయిపోయిందో, బాబేలు దేవుడు ఎప్పుడైతే తారుమారు చేశాడో అప్పుడు మనుషులు చెదిరిపోయారండి. ఆ చెదిరిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఎక్కడికి వచ్చారు? భారతదేశం వచ్చారు. అలా వచ్చిన వారిలో ద్రావిడులని పేరు పెట్టారు. ఆ తర్వాత రెండోసారి వచ్చిన వాళ్ళు ఆర్యులు వచ్చారు. వాళ్ళకి ఎందుకు తగిలేశారు ఆర్యుల్ని ద్రావిడుల్ని? ఆర్యులు ఉత్తర భారతదేశంలోనే ఆక్రమించుకున్నారు. అది మన భారతదేశ చరిత్ర. అంటే ఉత్తర నార్త్ ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్యులు. మనమంతా కూడా ద్రావిడులు అని చెప్పుకోవాలి. ఏదో వాడి పేరు పెట్టాలంటే ఆర్యులని ద్రావిడులని. మొత్తానికి మనంతా ఎవరి సంతానం? ఆదాము సంతానము. ఒకరి నుండి వచ్చిన జాతే కదా మనమంతా కూడా. కాబట్టి ఈ శాస్త్రవేత్తలు చెప్పిన లెక్కల ప్రకారంగా, వీళ్ళ సిద్ధాంతాల ప్రకారంగా మనిషి ఆఫ్రికాలో పుట్టాడని ఈరోజు అంటున్నారు. కానీ రేపొద్దున తప్పనిసరిగా ఈ శాస్త్ర ప్రపంచం మాట మార్చి తీరాలి. నవగ్రహాల కోసం ఎలాగైతే మాట మార్చిందో, భూమి బలపరుపుగా ఉంది లేదు గుండ్రంగా ఉందని ఎలాగైతే మాట మార్చిందో, మనిషి ఆదిమానవుని జన్మస్థలం కోసం కూడా ఈ ప్రపంచం ఈ శాస్త్ర ప్రపంచం మాట మార్చాలి. ఎందుకంటే బైబిల్ చెప్పింది నిజం. ఏమని? ఆదిమానవుడు ఎక్కడ పుట్టాడని చెప్పింది బైబిల్? ఆసియాలో పుట్టాడు, ఆఫ్రికాలో పుట్టలేదు. నిజంగా ఉత్తర అమెరికాలోనూ దక్షిణ అమెరికాలో దేవుడు ఆదామని చేశాడు అనుకోండి, అక్కడే మనుషులు విస్తరించారు. ఎందుకంటే చుట్టూ సముద్రం, ఆ ఖండాల చుట్టూ సముద్రం. ఆస్ట్రేలియా ఖండం ఉందనుకోండి, చుట్టూ సముద్రమే. ఆ తర్వాత మనిషి విస్తరించలేడు. కనుక ప్రారంభంలో మనిషికి జ్ఞానం లేని కాలంలో ఎక్కువ కాలం నడిచి దూర కనబడే ప్రాంతాలు విస్తరించడానికి ఎక్కువ భూభాగం ఉన్నది ఆసియా ఖండమే. కాబట్టి దేవుడు ఏదైనా తోట కానీ యూఫ్రటీస్ నది ప్రవహించే ప్రాంతాలు కానీ ఇవన్నీ తూర్పు ప్రాంతంలో ఉన్న టర్కీ ప్రాంతంలో దేవుడు ఏదైనా తోటను వేశాడు. ఆ ప్రాంతంలో ఆదామను సృష్టించాడు. ఆ తర్వాత వాళ్ళ గర్భాన్ని పుట్టిన వాళ్ళని విస్తరింపజేశాడు భూభాగం అనే అన్నిటికీ. కనుక ఈరోజు శాస్త్ర ప్రపంచానికి ఒక బైబిల్ విద్యార్థిగా మీరు చెప్పవలసిన సమాధానం ఏంటో తెలుసా? శాస్త్రవేత్తలారా, పురావస్తు శాస్త్రవేత్తలారా, లేదా చరిత్రకారులారా, మీరు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆది మానవుడు పుట్టినది ఆసియాలో మాత్రమే, ఆఫ్రికాలో కాదు. ఇది మన సవాలుతో ప్రకటిస్తాం మనం. రేపొద్దున మార్చి రాసుకోండి మీ శాస్త్రాలు. రాసుకోండి రా, మీరు మార్చి రాసుకోండి శాస్త్రాలు. ఎందుకంటే చాలాసార్లు ఇప్పటికే శాస్త్రాలు మార్చేసి రాసేసుకున్నారు మీరు, ఎందుకంటే చెప్పిన తప్పులు కాబట్టి. కనుక ఇది కూడా ఏదో ఒక రోజు వాళ్ళు తెలుసుకొని తీరాలి. వాళ్ళు పరిశోధనలు తేలుతుంది. ఎప్పటికీ కూడా రీసెంట్గా ఈ ఈ ఈ ఏమంటారు దాన్ని, అరారాతు పర్వతాల మీద నోవహు ఓడ కనిపెట్టారట. దాని ఛాయలు ఏమండి అంటే బైబిల్ తప్ప ఎందుకు తప్పు? ఈరోజు బైబిల్లో రాయబడిన ప్రదేశాలు కానీ సముద్రాలు కానీ నదులు కానీ ఇవన్నీ కూడా ఈ రోజుకి భూమి మీద ఉన్నాయండి. అంతేగాని కట్టుకథలు కావు ఇవి, పేదరసి పెద్దమ్మ కథలు అంతకన్నా కావు. అంటే బైబిల్లో రాయబడిన ప్రతి మాట అక్షర సత్యం. ఎందుకో తెలుసా, దేవుడు రాయించాడు కనుక. మనిషి ఏమాత్రం దీన్ని తప్పు పట్టడానికి, శాస్త్రవేత్తలు ఏమాత్రం వాడుకున్న చిన్న మెదరే మాత్రం బైబిల్ని తప్పు పట్టడానికి. కనుక శాస్త్రవేత్తలు ఇంకా నేర్చుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి. కనుక ఈరోజు ఈ విశ్వవిద్యాలయాలు చదువుకుంటున్న విద్యార్థులుగా మీరు ప్రపంచానికి చెప్పవలసింది ఏంటో తెలుసా, దేనికైనా నిర్జనిర్ధారణ చేసేది బైబిల్ మాత్రమే. అది చరిత్రకు కానివ్వండి, అది పురావస్తు శాస్త్రానికి కానివ్వండి, అది వైద్య శాస్త్రానికి కానివ్వండి, అది భూగర్భ శాస్త్రం, ఖగోళ శాస్త్రం, ఏ శాస్త్రమైనా కానివ్వండి, ప్రతి శాస్త్రానికి సమాధానాన్నిచ్చేది బైబిల్ అనే మహాజ్ఞాన శాస్త్రం. కనుక దీన్ని చదివిన మీరు ఏం చెప్పాలి ప్రపంచానికి? కూర్చోబెట్టి కమా కూర్చోండి, మీరంతా కూర్చోండి, శాస్త్రవేత్తలు కూర్చోండి. అందుకే డైరెక్టర్ గారు అప్పుడప్పుడు అంటుంటారు, ఒరే మిమ్మల్ని అంతా కూడా బడిలో ఎల్కేజీ నర్సరీలో కూర్చోబెట్టిన అందరినీ మోకాళ్ళేసి కూర్చోబెట్టాలి, ఈ శాస్త్రవేత్తలందరినీ మోకాళ్ళేసి కూర్చోబెట్టాలి, కూర్చోబెట్టి చెప్పాలి ఏమని నేర్చుకుంటారని చెప్తాను బైబిల్ అని. ఇప్పుడు ఈ విప్లవాన్ని ప్రారంభించాం, రేపు పొద్దున మన తర్వాత తరాల వారు, ఒక 10 తరాల తర్వాత, 15 తరాల తర్వాత నిజంగా ఈ ప్రపంచాన్ని శాస్త్రవేత్తలను కూడా మోకాళ్ళు వేయించి కూర్చోబెట్టే రోజులు వస్తాయర్రా, రావాలి. అందుకని ఈ మహా విప్లవాన్ని మనం ప్రారంభించాం. అందుకే ఈ మహా కార్యక్రమాలను, బైబిల్లో నుంచి గొప్ప గొప్ప సంగతులను బయటకు తీస్తున్నాం మనం ఈ ప్రపంచానికి చెప్పడం కోసం. అది మన బాధ్యత, అది మీ బాధ్యత. మేమేదో చిన్నవాళ్ళం అండి, మేము ఎందుకు పనికిరాని వాళ్ళం అండి అని మీరు అనుకోకండి. ఎప్పుడు కూడా వాడిదో కోటు బూటు టై కట్టుకునేసరికి వాడు ఏదో ఉన్నతను అనుకుంటారా? మీరు వాడిదో పెద్ద కారులో దిగేసరికి వాడు గొప్పవాడు అనుకుంటారా? ఎప్పుడు కూడా మనిషిని అలా లెక్క కట్టకండి. చెప్పాను కదా, వాడు లోకంలో జ్ఞానం అంటే వీడు పెద్ద వెర్రి వెంగళప్ప అనుకోవాలి మీరు. నేను పలానా దేశం పలానా దానిలో పండితులంటే వీడు పిచ్చాడు అనమాట అని మీరు అనుకోవాలి. కారణం, బైబిల్ని తెలియని ప్రతి వాడు వెర్రివాడు. ఎందుకు? దేవుడు ఒక మాట అన్నాడు, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి అన్నాడు. ఏమంటే నేను ఇస్రో శాస్త్రవేత్తలు అంటే నువ్వు వెర్రోడు అనమాట, నాకు 1వ నంబర్ వెర్రోడు వీడు. ఏమంటే నేను నాసా శాస్త్రవేత్తలు అంటే వీడు 1వ నంబర్ మెంటలోడు, పిచ్చోడు వీడు. అలా మీరు ప్రపంచాన్ని చూడాలి. అంతేకాని మీరు వెళ్ళి చేతులు కట్టుకోకండి వాడి దగ్గర, మన బైబిల్ యూనివర్సిటీ పరువు పోద్ది. మీరు మహాజ్ఞానాన్ని చెప్పేటప్పుడు వాడు ప్రొఫెసర్ అయినా, శాస్త్రవేత్త అయినా, లెక్చరర్ అయినా, ఎవడైనా సరే నోరు మూసుకోవాలి. అలా నోరు మూయించే జ్ఞానం బైబిల్లో దేవుడు మనకు రాయించాడు. అందుకే దేవుడు ఏమన్నాడు, మన మహిమ నిమిత్తము దీన్ని కేటాయించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం కానీ 7 నుంచి 9 వచనాలు మనం చదివితే, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. మనమండి పాఠాలు చెప్పవలసింది. ఈరోజు మీరు మహాజ్ఞానాన్ని నేర్చుకుంటే రాబోయే తరాలకు, శాస్త్రవేత్తలకు కూడా మీరు కూర్చోబెట్టి జ్ఞానాన్ని నేర్పించే స్థాయికి మీరు ఎదగాలి. అలా ఎదిగించడానికే ఇదిగోండి ఈ విప్లవాన్ని మనం ప్రారంభించాం. యేసుక్రీస్తు విప్లవం కూడా ఎలా ప్రారంభమైంది ఏమండి? ఆయనది కూడా ఒక చిన్న బెత్లెహేం అనే చిన్న కుగ్రామం, అదేం పెద్ద మహాసిటీ ఏం కాదు, బాబెల్ కాదు, బబులోన్లో పుట్టలేదు ఆయన. అప్పటికి పెద్ద పెద్ద పేరు మోసిన పట్టణాలు ఉన్నాయి, చాలా ముఖ్య పట్టణాలు, కానీ ప్రభు ఎందుకు అందులో పుట్టలేదు? ఎక్కడో చిన్నది బెత్లెహేం అనే చిన్న కుగ్రామం, పల్లెటూరు. అక్కడి నుంచి మహా విప్లవం దేవుడు ప్రారంభించాడు. ఈరోజు యేసుక్రీస్తు తెలియని వాడు ఈ ప్రపంచంలో ఉన్నాడా? యేసుక్రీస్తును గుర్తుపట్టని వాడు ఈ ప్రపంచంలో ఉన్నాడంటే లేడు. కారణం, ఎప్పుడు కూడా విప్లవం ప్రారంభం చాలా చిన్నదిగానే ఉంటుంది. ఏమండి, నది ప్రారంభమైనప్పుడు చాలా చిన్నదిగానే కనబడుతుందండి. నది ప్రారంభమైనప్పుడు చాలా చిన్నదిగా ఉంటుంది, చిన్న ఊటలా ఉంటుంది, చిన్న దారలా ఉంటుంది. కానీ సముద్రంలో కలిసేటప్పుడు చూడండి, దాని ఘోష మహాఘోషతో కలిసిపోద్ది. కనుక ప్రారంభాన్ని చూస్తున్నారు ఇప్పుడు. ఈ ప్రపంచం మన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీని ప్రారంభం ఇది. కానీ తర్వాత దీని తాలూకా ముగింపు దీన్ని చూస్తే ఎలా ఉంటుందంటే మహాఘోషతో ఉంటుందండి, పరవళ్ళు తొక్కుతుంటుంది. నది ప్రారంభం ఎప్పుడు కూడా చిన్నగానే ఉంటుంది, కానీ దాని ముగింపు పరవళ్ళు తొక్కుతుంటుంది. కనుక ఇప్పుడు మనం పరవళ్ళు తొక్కిస్తున్నాం దీన్ని. మనం చెప్పే సంగతులు వాళ్ళు ఎవరు చెప్పలేకపోతున్నారు. అన్ని శాస్త్రాలకు మించిన సంగతులు మనం బైబిల్ నుండి బోధిస్తున్నాం కాబట్టి మనం చేయవలసింది, నిరూపించవలసింది ఒక్కటే, ఎప్పటికైనా ఈ బైబిల్ గొప్పదైన సమాజంలో నిలబెట్టాలి. అది ఏ శాస్త్రాన్ని బట్టి అయినా సరే కానివ్వండి, అది శరీర ధర్మశాస్త్రం కానివ్వండి, ఖగోళ శాస్త్రం, పురావస్తు, ఏ శాస్త్రమైనా, మనిషి చదువుకున్న ఏ శాస్త్రాన్ని బట్టి అయినా సరే మనం ఏ శాస్త్రాన్ని బట్టి బైబిల్ నిరూపించాలి? ఈ మహాశాస్త్రాన్ని బట్టి, ఈ బైబిల్ జ్ఞానాన్ని చేతబట్టి లోకంలో ఈ శాస్త్రానికి మించిన శాస్త్రం లేదు అని చెప్పాలి. దానికి ప్రత్యక్ష సాక్ష్యమే ఈరోజు శాస్త్రవేత్తలు అంటున్న అభిప్రాయాన్ని తప్పని ఖండిస్తున్నాం మనం. ఏమని? ఆది మానవుడి జన్మస్థలం ఆఫ్రికా కాదు, ఆసియా అని మనం బల్లగుద్ది చెప్పాలి. ఓకే.